ఫ్రెండ్స్, దిస్ ఇస్ బినోమో ట్రేడింగ్ యాప్. దీన్ని మీరు గూగుల్ లేదా యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో మీరు డిఫరెంట్ డిఫరెంట్ అసెట్స్ పైన లైక్ గూగుల్, యాపిల్, గోల్డ్ మరియు యూరో, యూఎస్డీ లాంటి కరెన్సీ పేర్స్ పైన కూడా ట్రేడ్ చేయొచ్చు. మీకు 90% వరకు ప్రాఫిట్ లభిస్తుంది. మనం ఈ గ్రాఫ్ ని చూసి మన అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందా లేదా డిక్రీజ్ అవుతుందా అని ఫోర్కాస్ట్ చేయాలి. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. నా అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందని నేను 700 రూపీస్ ట్రేడ్ చేస్తాను. నా ఫోర్కాస్ట్ కరెక్ట్ అయింది. ఇప్పుడు 24 అవర్స్ లోపల మీ బ్యాంక్ లేదా పేటిఎం లోకి ఈ మనీని విత్డ్రా చేసుకోండి. మినిమం డిపాజిట్ 350 రూపీస్. ప్రోమో కోడ్ ని వాడితే మీ డిపాజిట్ డబుల్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఉన్న లింక్ తో బినోమో యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే మీ డెమో అకౌంట్ లోకి 65,000 రూపీస్ వస్తాయి. దీంతో మీరు ట్రేడ్ ప్రాక్టీస్ మరియు న్యూ స్ట్రాటజీస్ నేర్చుకోవచ్చు. తెలివిగా ట్రేడ్ చేయండి, మీ క్యాపిటల్ రిస్క్ లో ఉండొచ్చు. ఐఎమ్ వినోమిస్ట్, మరి మీరు? సో ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్ ఉన్న లింక్ తో బినోమో యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Sinu, ready? Ha? Yes, sir. Ready. Kuchu. Entra idi? Avakare, sir. Dinni kotte desi edition kotte undadu. Hmm. Yes, sir. Ready? Ha? Amagaru, ready. Kuchu kuchandi. Entamma ala chustunnaru? Ice cream e. Tini chaala rojulu avutundi. Taste kuda gurtuledu. ఇప్పుడు తినాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. అంత ఆలోచించడం ఎందుకు? తినేయండి చెప్తాను. ఒకసారి ఆవిడ పెంచే 50 రూపాయలకి ఓ వేలు వేలు పెంచినట్లు బిల్డప్. వెళ్ళ స్థాయి గారు, అది అడిగింది ఏదో ఇచ్చాక ప్రతిరోజు ఏమిటమ్మా దాంతో గొడవ? నువ్వు కూడా ఏంటానా, అసలు అది ఏం పని చేస్తుందని నాకు జీతం పెంచడానికి? చేస్తుందో చేయట్లేదో దొరికింది కదా, ఇప్పుడు అది మానేస్తే ఏమిటి మన గతి? మానేస్తే మానేని, మనం చేసుకోలేము ఆ పని. మనం కాదు, నేను. అతి కష్టం మీద ఒప్పించానమ్మా, ఇదే లాస్ట్. ఇక మీదట మనకి బ్యాంక్ నుంచి ఏ హెల్ప్ ఉండదు. ముందే నేను చెప్పినట్లు చేస్తుంటే ఇప్పటికీ మనం ప్రాఫిట్స్ చూసేవాళ్ళం నాన్నా. సరే, ఇప్పటి నుంచి నువ్వేం చెబితే అదే. సార్ సార్ ఇంట్లోనే ఉన్నా సార్, 1 మినిట్. అక్కడ మినిస్టర్ అయితే ఇక్కడ విశ్వనాథరాజు గారు, ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలరు. మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేయండి, నేను మినిస్టర్ గారితో మాట్లాడతాను. షూర్ సార్. సార్ మేయర్ ఇస్ ఆన్ ద లైన్. హలో మేయర్ గారు, నమస్కారం. సార్, ఆ కాంట్రాక్ట్ మీకే వచ్చేటట్టు చేయడం జరిగింది. ఓ, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చాలా కష్టమైపోతుంది అనుకున్నాను, కానీ మీ పేరు చెప్పగానే ఎవ్వరూ అడిగి చెప్పలేదు. ఇప్పుడున్న ప్రాజెక్ట్స్ కి ఇంకో ప్రాజెక్ట్ యాడ్ అయినట్టే కదా మళ్ళీ. అంతే కదండి. ఇంకా ఎన్ని రోజులు సార్ ఇలా? వాయిస్ బాగా సపోర్ట్ చేస్తున్నట్టుంది. నో నో నో, మా అబ్బాయి యుఎస్ నుంచి వచ్చేసాడు, మొత్తం వాడికి అప్పచెప్పి నేను రిలాక్స్ అయిపోతాను. ఓ సూపర్ సార్. ఆ మేరీ గారు, ఫ్యామిలీతో భోజనానికి రావాలి, మర్చిపోకండి. తప్పకుండా సార్. ఓకే థ్యాంక్ యూ. అబ్బాయి యుఎస్ నుంచి వచ్చేసాడండి? యా. కోట్ల విలువ చేసే బిజినెస్లు, ఇన్ని కంపెనీలు, వేల మంది ఎంప్లాయీస్, బాబు ఇవన్నీ ఒక్కడే మేనేజ్ చేయగలడంటారా సార్? చేస్తాడు, వాడు నా కొడుకు కదా. ఇంతకీ బాబుకి విషయం చెప్పారా? ఇంకా చెప్పలేదు, త్వరలోనే చెప్తాను. డాడ్. ఆ రాహుల్, తారా కూర్చో.
వచ్చినప్పటి నుంచి మాట్లాడదాం అనుకున్నానరా, అస్సలు కుదరలేదు. యా డాడ్. మీ అమ్మగారు ఉంటే చాలా సంతోషపడేదిరా, చాలా గర్వపడేది. సరే, రేపటి నుంచి ఆఫీస్కి వస్తున్నావుగా. డాడ్, అది ఎలా వస్తావు? బ్లేజర్స్ ఆర్ ఫార్మల్స్? ఏ కార్ కావాలి? బెంచ్ ఆర్ బిఎండబ్ల్యూ? బిఎండబ్ల్యూ ఇస్ ఎ సిఓ మెటీరియల్. డాడ్, అది కాదు. ఫస్ట్ ఏ కంపెనీ చూస్తావు? కన్స్ట్రక్షన్స్, ఫార్మస్యూటికల్స్? డాడ్, ఇవేమీ కాదు. మరి సొంతంగా ఒక స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓ, స్టార్టప్? ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలి? అంటే సాఫ్ట్వేర్ ఆర్ ఎనీ అదర్ న్యూ ఐడియా? డాడ్, గివ్ మీ అ బ్రేక్. ఓకే, చెప్పు. కుకింగ్. ఐ వాంట్ బికమ్ ఎ షెఫ్. వంట? డాడ్, పొద్దున మేయర్ ఫోన్ చేశాడరా, ఎప్పుడు రిటైర్ అవుతున్నావు? చాలా అలసిపోయానరా, ఇక ఇవన్నీ నువ్వే చూసుకోవాలి. అది కాదు డాడ్, కన్స్ట్రక్షన్స్, ఫార్మాస్యూటికల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇవన్నీ ఎన్ని ఉన్నాయో నాకే గుర్తులేదురా, ఇవన్నీ నువ్వే చూసుకోవాలి. అవన్నీ చూసుకోవడానికి మీరు ఆల్రెడీ అలైన్ చేస్తారు డాడ్. అది చూసుకోవడానికి ఎవరైనా మనం పెట్టుకుంటే సరిపోతుంది, దానికి నేనే అవసరం లేదు. నువ్వే నువ్వే చూసుకోవాలి. ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ బయట వాళ్ళ చేతులు ఎలా పెడతానరా? నోనో, అసలు నేనంత చదివించింది దేనికి? చదివించారు కాదనట్లేదు, బట్ కుకింగ్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ డాడ్. యూనివర్సిటీలో ఎగ్జామ్స్, అసైన్మెంట్స్, బుక్స్, వీటన్నింటి తర్వాత నా ప్రపంచం అంతా కుకింగే. ఐ వాంట్ గెట్ గ్లోబల్ క్యూజిన్స్ టు ఇండియా డాడ్. రే రే రే, రేపు పొద్దున నీ కొడుకు ఏం చేస్తున్నాడని ఎవరిని అడిగితే వంటోడని సగర్వంగా చెప్పుకోమంటావా? మీరు ఏదైనా ఓపెన్గానే చెప్తారు కదా డాడ్, నా గురించి కూడా అలాగే చెప్పండి. వాడికి నచ్చిన పని చేసుకుంటూ ఉన్నాడని చెప్పే కంటే వాడికి నచ్చిన పని చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాడని గర్వంగా చెప్పండి. రే, జనాలు ఏమనుకుంటారని కాదురా. ఎగ్జాక్ట్లీ డాడ్, జనాల గురించి కాదు, మీ కొడుకు గురించి, వాడి ఇంట్రెస్ట్ గురించి, వాడి ప్యాషన్ గురించి. నా కోసం కాంట్ యు డూ దిస్ డాడ్? నో, ఐ కాంట్. చెప్పా. ఏమన్నారు? నేను ఒకటి అనుకున్నాను, బట్ హీ హాస్ సమ్ అదర్ ప్లాన్స్. మరి మీరేమన్నారు? ఎక్కువ డిస్కషన్ ఏం పెట్టలేదు. వినేటట్టు ఏమైనా కనిపిస్తున్నారా? అస్సలు కనిపించట్లేదు. చూడాలి మరి. సరే సార్, ఉంటా మరి. సంగతి వదిలేండి, మీరు ఎందుకు అంత డల్గా ఉన్నారు? కొడుకు చెప్పిన మాట వినకపోతే ఏ తండ్రి అయినా ఇలాగే ఉంటాడరా? తండ్రి కొడుకుని అర్థం చేసుకోకపోతే ఏ కొడుకైనా ఇలాగే ఉంటాడు. ఎంతైనా నా కొడుకు కదరా, ఆ మాత్రం ఉంటుందిలే. ఇప్పుడు ఏంటి? మీరే చెప్పాలి. నా గురించి ఆలోచించి డిసిషన్ తీసుకునే పని అయితే నా ఆన్సర్ నో.
నీ గురించి ఆలోచించి ఎస్ కూడా చెప్పలేను. మరి ఎలా డాడ్? దీనికి ఒక యూనివర్సల్ సొల్యూషన్ ఉందరా? ఏంటది? నవ్వి సస్పెన్స్ లో పెట్టకండి డాడ్, చెప్పండి. ఐల్ గివ్ యూ 1 ఇయర్. ఈ 1 ఇయర్ లో నా సైడ్ నుంచి నీకు ఎటువంటి హెల్ప్ ఉండదు. నా పేరు యూజ్ చేసుకోకుండా, నా మనీ యూజ్ చేసుకోకుండా నీ అంతటి నువ్వే కష్టపడి సక్సెస్ అవ్వాలి. యు హావ్ 365 డేస్. ఈలోపు నువ్వు సక్సెస్ అయ్యావనుకో, విల్ స్టార్ట్ ఏ చైన్ ఆఫ్ రెస్టారెంట్స్. ఒకవేళ నువ్వు సక్సెస్ కాలేదనుకో, 366th డే నేను సెలెక్ట్ చేసిన డ్రెస్ వేసుకుని, నేను సెలెక్ట్ చేసిన కార్లో ఆఫీస్కి వచ్చి, నేను చూపించిన సీట్లో నువ్వు కూర్చోవాలి. థ్యాంక్ యూ డా. ఈ ఛాలెంజ్ సంగతి నీకు తెలియట్లేదురా? 1 ఇయర్లో సక్సెస్ అవ్వటం అంత ఈజీ కాదు. 1 ఇయర్ నాకు చాలా ఎక్కువ డా. అబ్బా, అసలు కుకింగ్ గురించి నీకేం తెలుసురా? చాలా తెలుసు డాడ్, అక్కడ ఉన్నప్పుడు అదే పనిలో ఉండేవాడిని. సరే, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తావు? ఐ బీన్ ఇన్ టచ్ విత్ ద షెఫ్ డాడ్, ఆయన కింద పనిచేస్తాను. దెన్ ఐ స్టార్ట్ సంథింగ్ ఫ్రెష్. ఆల్ ద బెస్ట్. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఓడిపోవాలని గట్టిగా అనుకుంటున్నాను రా, డోంట్ లెట్ మీ డౌన్. షూర్ నానా, థ్యాంక్ యూ. అంటే అనుకోకుండా పెళ్ళైపోయింది మేడం. అనుకోకుండా పెళ్ళవడం ఏంట్రా? ఏ పుట్టలో వేలు పెట్టావు? పెద్ద పాము పుట్ట మేడం, కాటేసా అనుకుంటే మింగేసింది. అయ్యో పాపం, ఇంతకి మీ ఆవిడేది? బస్టాప్లో వెయిట్ చేస్తుంది మేడం, గంటలో రాకపోతే వెళ్ళిపోతా అంది మేడం. పోతే పోని, ఎక్కడికి పోతుందంట? చెప్పలేను మేడం. ఇంతకు వీడెవడు? నా రిప్లేస్మెంట్ మేడం. ఎందుకురా? నేను ఊరు వెళ్ళిపోతాను మేడం, అక్కడే ఏదో పని చేసుకొని బతికేస్తాను. రీప్లేస్మెంట్ పెట్టకపోతే మీరు ప్రశాంతంగా బతకనివ్వరు కదా మేడం, అందుకే ఇన్ని తీసుకొచ్చాను మేడం. ఉంటాను మేడం, ఉంటా ఉంటా. నీ పేరేంట్రా? క్యారెట్ మేడం. క్యారెటా? అదేం పేర్రా? అమ్మాయిలు ఆపిల్ అని పెట్టుకుంటే తప్పులేదు, నీ క్యారెట్ అని పెట్టుకుంటే తప్పు వచ్చిందా మేడం? అబ్బా సూపర్ పాయింట్ రా, తప్పే లేదు. థ్యాంక్ యూ మేడం. ఇంతకీ నా పేరేంటో తెలుసా? అరిపినేని స్నేహలతా రెడ్డి. అంతలెంత ఎందుకురా? పోనీ రెడ్డమ్మా. సూపర్, ఫిక్స్ అయిపో. ఓకే రెడ్డమ్మా. ఇంతకీ నా గురించి ఏమైనా చెప్పాడా? మీరు హైదరాబాద్లోనే అతిపెద్ద ఏంట్రా ప్రవీణ్ అంట కదా. ఏంటేంటి? అదే ఏంట్రా ప్రవీణ్? అది ఏంట్రా ప్రవీణ్ ఏంట్రా నవీన్ కాదురా, ఆంటర్ప్రెన్యూర్. అదే రెడ్డమ్మా, అదే చెప్పాడు. ఇంతకి నువ్వు ఏం చేయాలో తెలుసా? అవన్నీ మీరే చెప్తారని చెప్పాడు రెడ్డమ్మా, వాడి నోట్తో వాడు చెప్పలేనని కూడా చెప్పాడు. సరే రాసుకో. డైలీ మార్నింగ్ నన్ను 6కి లేపాలి, 7 to 10 మార్కెట్ వెళ్ళి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొని రావాలి, 10 to 12 వర్కర్స్ ని చూసుకోవాలి, షార్ప్ 1కి నాకు లంచ్ తీసుకొని రావాలి, 2 to 4 బ్యాంక్ పని, 5 to 7 నా పర్సనల్ పనులు, అంటే ఉతికిన బట్టలు ఆరేయడం, ఆరేసిన బట్టలు ఇస్త్రీ చేసి కబడ్లు పెట్టడం, 7 to 10 మళ్ళీ వర్కర్స్ ని చూసుకోవాలి, 10 to midnight 2 వరకు నాన్నతో ఉండాలి, 2 to 4 మొత్తం అంతా క్లీన్ చేసి క్లోజ్ చేసి లాక్ చేసి, 5కి వెళ్ళి మళ్ళీ పాల ప్యాకెట్ తీసుకొని వచ్చి, షార్ప్ 6 కల్లా నన్ను వచ్చి లేపాలి. మరి నేను ఎప్పుడు పడుకోవాలి రెడ్డమ్మా? ఓ షిట్, అదొకటి మర్చిపోయానే. పర్లేదురా, మధ్య మధ్యలో గ్యాప్లు ఉంటాయి కదా, అప్పుడు పడుకోవచ్చులే. నాకు అంత సౌలభ్యం కూడా ఉందా? మరి మనతో మామూలుగా ఉండదు, మనం వర్కర్స్ ని చాలా బాగా చూసుకుంటాం. తెలుస్తుంది రెడ్డమ్మా. మరేంట్రా అయితే, రేపటి నుంచి జాయిన్ అయిపోతావా? బతుకు మీద ఎలాగో ఆశ వదిలేసా, రేపటి దాకా ఎందుకు రెడ్డమ్మా, ఇప్పుడే జాయిన్ అయిపోతా. గుడ్ బాయ్, సరే కిచెన్ వెళ్ళి పని చూసుకోపో. విక్రమ్ సుందరం, బాబుకు ట్రీట్మెంట్ మామూలుగా లేదు, అంత పెద్ద తోపా? ఈయన కోసం ఎంతసేపు వెయిట్ చేయడం అవసరం అంటావా? అవసరమా అన్న? హీజ్ అ మిస్లిన్ స్టార్ షెఫ్ రా. వెయిట్ సెకండ్, ఇప్పుడే చూపిస్తా. An alumni of Institute of Hotel Management, New Delhi. Youngest among the top 10 chefs in India. World lo best chefs tho work chesadu. More than 15 cookbooks ki author ra. He's not a normal person.
presentation brings the personality of the chef to the dish. A little time on the plating, on the color, on the texture, and the taste that creates a masterpiece. Sir, there's someone to meet you. Must be Rahul. Ask him to come in. Okay, guys, if you want to be the best, serve the best. Whoo! Ante, manod ikkada putti mottam duniya dunnesadu anamata. Exactly. Toh prabhava. Sir, Vikram sir is calling you. Yeah! Hi, sir. Hey, Rahul. Hi, what's hi. Up, buddy? Good to see you. Great to see you in Hyderabad, Thanks, sir. Thanks, buddy. So what's going on? I have something important to share with you. Is it? So that's what happened. You know, kada, US lo unnappudu nunchi, I was very much interested and passionate towards cooking. నాకు తెలుసు నీకు కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ అని, బట్ ఐ నెవర్ న్యూ యు వర్ సో ప్యాషనేట్ అండ్ దాన్ని కెరియర్గా ఎంచుకుంటావని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను కూడా అనుకోలేదు, బట్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ థాట్ ఫైనల్గా ఐ టుక్ అ కాల్. సో వాట్ నెక్స్ట్? ఐ జస్ట్ హ్యావ్ 1 year అండ్ యు ఆర్ అ మిస్లిన్ స్టార్ షెఫ్. మీ దగ్గర పనిచేస్తే ఐ థింక్ ఐ కెన్ లెర్న్ లాట్ అండ్ అక్కడి నుంచి ఐల్ ఫిగర్ ఇట్ అవుట్. రాహుల్ బడి, నీకు తెలుసు నా చుట్టూ ఎంతమంది సూ షెఫ్స్ ఉన్నారు అండ్ దే ఆర్ ఆల్ వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ ట్రైన్ ఇన్ దిస్ లైన్. ఐ కెనాట్ స్కిప్ దెమ్ అండ్ టేక్ యూ ఎన్. దే ఆర్ ఆల్ వెయిటింగ్ టు వర్క్ విత్ మీ అండ్ ఐ విల్ లూజ్ దేర్ ట్రస్ట్. ఐఎమ్ సారీ బడి. దట్స్ ఓకే. ఇస్ దేర్ ఎనీ అదర్ వే యూ కెన్ హెల్ప్ మీ? సీ రాహుల్, ఐ డోంట్ వాంట్ టు ప్లే అరౌండ్ విత్ వర్డ్స్. ఈ విషయంలో నేను ఏం చెయ్యలేను. ఫైన్ సార్, ఐల్ టేక్ ఎ లీవ్ దెన్. ఇట్స్ ఆల్వేస్ అ గ్రేట్ ప్లెజర్ మీటింగ్ యూ. బై దెన్. యప్. హేయ్ రాహుల్, హౌ గుడ్ ఆర్ యూ విత్ ఛాలెంజెస్? ఛాలెంజెస్? ఛాలెంజెస్, I'm getting used to them, sir. నాకు తెలిసిన ఒక అంకుల్ ఉన్నారు. హీ ఓన్స్ అ రెస్టారెంట్. ఇట్స్ గోయింగ్ ఇన్ లాసెస్. వాళ్ళ డాటరే చూసుకుంటుంది ఇప్పుడు. విల్ యూ టేక్ ఇట్ అప్? సార్, గ్రేట్ సార్, ఐల్ టేక్ ఇట్ అప్. ఎనీ ఆపర్చునిటీ ఇస్ గుడ్ ఫర్ మీ. గుడ్. ఐ జస్ట్ సెంట్ యూ ఆల్ ద డీటెయిల్స్. వాళ్ళకి ఒక మాట చెప్తాను. అండ్ ఆల్ ది బెస్ట్. కొదం సార్, థ్యాంక్ యూ. యప్. సార్, వన్ స్మాల్ రిక్వెస్ట్. యా, చెప్పు. నా బ్యాక్గ్రౌండ్ గురించి వాళ్ళకి చెప్పొద్దు. Come on, buddy. ఎవరు ఉన్నారు మాస్టర్ షెఫ్? ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడ ఇక్కడేముంది? ఆయన చెప్పిన రెస్టారెంట్ ఉంది. ఎప్పుడు తిరిగి వేరారా? ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉందని నాకు ఇప్పటిదాకా తెలీదు. అంత ఫేమస్ కాదనుకుంటారా? ఫేమస్సా కాదా అని కాదురా, ఇట్స్ మై ఫస్ట్ అవైలబుల్ ఆప్షన్. ఆయన చెప్పాడు కదా, చూద్దాం. నీకు అంత టైం లేదు రాహుల్. వీళ్ళని నమ్ముకుని టైం వేస్ట్ చేసుకోవద్దు. ఉండు, మన ఫ్రెండ్స్లో ఎవరో కాల్ చేసి కనుక్కుంటాం. వేరే పెద్ద హోటల్స్లో ట్రై చేస్తా. అవును, విక్రమ్ చెప్పాడంటే సంథింగ్ ఉంటుంది. లెట్స్ ట్రై. ఆయుషా? యా. రే శాండీ, అంత రెడీయా? అది రెడీ అవుతుంది మేడం. ఏంట్రమ్మా, ఇవాళ పనులేం మొదలవలేదు? ఏమోరా, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. మనకున్న ఒక్క మెయిన్ షెఫ్ కూడా నిన్నే మానేశాడు. కిచెన్ లో ఉన్న మిగతా స్టాఫ్ లో ఒక్కళ్ళు సరిగా పనిచేసే వాళ్ళు లేరు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇన్ని రోజులు నాలో ఉన్న పనోడే చూసు. ఈ క్యారెట్ లో ఉన్న వంట వాడిని ప్రూవ్ చేసుకునే ఒక్క ఛాన్స్ రెడ్డమ్మా. నీకు వంట కూడా వచ్చా? నాకు వంట వచ్చా? మా ఊర్లో నా వంట చేతన అయితే చేసి చూపించు. ఈ ఛాన్స్ కోసమే ఎదురు చూస్తున్నా రెడ్డమ్మా. ఏంటో వాడు. హైదరా సాంగతే, నిన్నెక్కడ పంపించాడానా?
ఎక్కడికెళ్తే నేను బాహుబలిలా ప్రభాస్లా చూసుకుంటారు రా. అంతే అంటావా? ఏం తెలియని ఒక అమాయకపు తండ్రి, అన్ని తెలిసిన ఒక డామినేటింగ్ డాటర్, లాస్ట్లో అడుసిన హోటల్, ఇక్కడ పనిచేయడం అంటే నీకు మామూలు ఛాలెంజ్ కదా రావి. విక్రమ్ సార్ పంపించారు కదా, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. సరే, ఆల్ ది బెస్ట్ మావా. కుమ్మేసే, స్టార్ట్ మ్యూజిక్ వేసే. ఒకసారి టేస్ట్ చేయరెడ్డమ్మా. అరే తంతారా క్యారెట్, దాన్ని పట్టుకెళ్ళి లోపలికి. ఆ సౌమ్యాన్ బెలు, దేవుడా ఈ ప్రాబ్లం నుంచి బయటపడే సొల్యూషన్ ఒక్కటి చూపించు ప్లీజ్. నీకు ఎన్నిసార్లు చెప్పాలి అది అక్కడ పెట్టద్దని? ఒక్క పని కూడా చక్కగా చేయకండి మీరు. వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ, డెలివరీ ఆర్డర్స్ అక్కడ. వాట్? నేను డెలివరీ బాయ్ని కాదండి. మరి నేను చంద్రశేఖర్ రెడ్డి గారిని కలవడానికి వచ్చాను, ఆయన లేరా? ఓ బిజీ ఆస్ కదా, కంగారు లేదా అనేసాను, డోంట్ మైండ్. నాన్నగారు బయటికి వెళ్ళారు, కాసేపట్లో వచ్చేస్తారు, ప్లీజ్ వెయిట్. ఓకే. నానా, నిన్ను కలవడానికి ఎవరు వచ్చారు? ఎవరమ్మా అది? ఏమో నానా, అక్కడ వెయిట్ చేస్తున్నాడు. ఎవరు బాబు? సార్, షెఫ్ విక్రమ్ సుందరం మిమ్మల్ని కలవమన్నారు. ఫోన్ చేశాడు రాహుల్? యా. ఓ రా బాబు, కూర్చో. చెప్పు, ఏంటి ఆయన బ్యాక్గ్రౌండ్, ఏం చదువుకున్నావు? నేను యు ఎంబీఏ చేసి షెఫ్ అవుదాం అనుకుంటున్నాను. ఎంబీఏ చేసి షెఫ్ అవుదాం అనుకుంటున్నావా? అంటే అది మా ఫ్రెండ్స్కి ఏదో కుక్ చేసి పెడుతుంటే నా చేతిలో ఏదో మ్యాజిక్ ఉందనేవారు. అది నేను సీరియస్గా తీసుకుని ట్రై చేస్తూ ఐ గాట్ వెరీ ఇంట్రెస్టెడ్ అనమాట. సో ఐ వాంటెడ్ టు కుక్. బాగుందయ్యా. అదంతా ఎప్పుడు ఉండేదే లేవయ్యా. ఈ హోటల్ పెట్టి 30 సంవత్సరాలు అయింది, నాకు చేతనంత వరకు బాగానే చేశాను. ఇప్పుడు మా అమ్మాయి చూసుకుంటోంది. మా అమ్మాయి కూడా ఎంబీఏ చేసింది. ఓ, వాళ్ళ అమ్మ ఉన్నంత వరకు రెస్టారెంట్ అంతా బాగానే నడిచింది. కానీ కాంపిటీషన్ పెరిగిపోయి బిజినెస్ బాగా పడిపోయింది. హోటల్ లాస్లో ఉండటంతో నా కోసం పాపం మా అమ్మాయి తన జాబ్ వదిలేసి ఈ హోటల్ చూసుకుంటోంది. ఇదంతా తనే దగ్గరుండి మరీ రెనోవేట్ చేయించింది. ఏమిటి చూస్తున్నావు అలా? ఏం లేదు సార్, నేను చేయగలిగింది నేను చేస్తాను. గుడ్. ఏదైనా డిష్ ప్రిపేర్ చేస్తావా? అయ్యో ష్యూర్ సార్, ఎనీ టైమ్. కమాన్. యా. Can you please julienne the carrot for me? Never mind, I'll cut it. Enta maala chustunao? Edo chestunna nana, adhe chustunna.
ఇవన్నీ చూసుకోవాలి కదా సార్. ముందు అమ్మాయికి ఇవ్వు. బానే ఉంది కానీ కొంచెం సప్పగా ఉంది క్యారెట్. అన్నిట్లో స్పైసెస్ యాడ్ చేయరు మ్యామ్. ఇది మెక్సికన్ ఆగ్వా చిల్లీ. మెక్సికన్ స్టైల్లో ప్రాన్స్ ని కుక్ చేసి వెజిటబుల్స్ యాడ్ చేసి ఏదో ఎక్స్పెరిమెంట్ చేశాను. ఐ జస్ట్ ట్రైడ్. బేసిక్గా ఉందయ్యా, ఉన్న దాంట్లోనే చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ సార్. నీ మాటల కంటే నీ వంట ఇంకా చాలా బాగుంది. నా ఉద్దేశంలో ఇతనే మన షెఫ్. బాగా ఆలోచించారా నాన్న? అన్నీ ఆలోచించారమ్మా. కుర్రాడి చేతిలో నైపుణ్యం కనిపిస్తుందమ్మా నాకు. ఆ కటింగ్ స్టైల్ చూసాం కదా, అంటే ఎలాగో విక్రమ్ పంపించాడు కదా, చూద్దాం కొన్నాళ్ళు. మరేంటి, రేపటి నుంచి జాయిన్ అవుతావా? ష్యూర్ సార్, ష్యూర్. రోజు పొద్దున 4 గంటలకి కిచెన్లో పనులు ప్రారంభం అవుతాయి, ఆ టైంకి రాగలవా? అవును, నువ్వు ఎక్కడుంటున్నావు? నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను సార్. ఇక్కడ నుంచి ఒక 1 అవర్ ఉంటుంది. ఐ కెన్ కమ్ సార్, ఐ కెన్ మేనేజ్. అంత దూరం నుంచి పొద్దున్నే రావాలంటే కష్టం కదా. పోనీ, ఓ పని చేయి, మా ఇంటి పైన ఒక రూమ్ ఖాళీగా ఉంది, నీకు ఓకే అనుకుంటే అక్కడ ఉండొచ్చు. హోటల్కి దగ్గరగా ఉంటుంది, అన్నిటికీ సౌకర్యంగా ఉంటుంది. ష్యూర్ సార్, వై నాట్. రాహుల్, నీ శాలరీ 30,000, ఓకేనా? నానా, అయ్యో బాబాయ్, అంత డబ్బులు ఏం చేసుకుంటాడు సార్? ఓకే రాహుల్, రేపు కలుద్దాం. ఓకే సార్. ఇంతకీ నీ పేరేంటో? రాహుల్. మీ పేరు? క్యారెట్. క్యారెట్ ఎంత క్యూట్ గా ఉంది మీ పేరు. మొత్తానికి జాక్పాట్ కొట్టేశావుగా. ఏదో మీ దయ, ఇంక నేను వెళ్తానే. నా దయ? ఏంట్రా క్యారెట్, ఈ కట్అవుట్ ఎందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది. నేను తర్వాత మాట్లాడతాను. నానా, మనం ఉన్న సిచ్యువేషన్లో వర్కర్స్కి శాలరీ ఇవ్వడమే కష్టం అంటే, మళ్ళీ కొత్త షెఫ్కి 30,000? అతని చేతి వంటలో ఏదో మ్యాజిక్ ఉందమ్మా. పైగా విక్రమ్ పంపించాడు కదా, చూద్దాం కొన్నాళ్ళు. అది సరే, కానీ మన ఇంటి పైన ఎందుకు నానా? కొత్త అబ్బాయి, పైగా అతని గురించి ఏమీ తెలీదు, తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే. అబ్బాయిని చూస్తుంటే ఇబ్బంది పెట్టేవాళ్ళగా కనపట్లేదమ్మా, చూద్దాం. సరేనానా. ఇది రాబా. ఏంట్రా, ఎలా అయింది ఫస్ట్ డే? ఇట్ వాస్ గుడ్ రా, అంతా బాగుంది. ఎలా ఉన్నారు అమ్మాయికి ఫాదరు, డామినేటింగ్ డాక్టర్? దే ఆర్ గుడ్, కానీ ఒక ఓవర్రేటెడ్ పనులు ఉన్నాడు, వాడు మాత్రం హారిబుల్. ఓవర్రేటెడ్ అంటే? ఓవర్రేటెడ్ అంటే ఊరికే రెడ్డమ్మా రెడ్డమ్మా అని అమ్మాయి వెనుక తిరుగుతాడు, వాడిని మాత్రం కొంచెం స్పెషల్గా డీల్ చేయాలి. అమ్మాయి గారు ఊరికే అలా నుంచున్నారు సార్? ఏ నుంచున్నారు సార్? ఆ బ్యాచా? మోర్ ఆర్ లెస్ అంతేరా. ఎందుకే, అమ్మాయి పేరేంటో? అమ్మాయి పేరు ఇంద్రా, మూవీలో హీరోయిన్ పేరు ఆర్తి అగర్వాల్. స్నేహలత రెడ్డి. యా. మరేంటి, అమ్మాయి బాగుందా? బాగుండడం బాగోపోవడం కాదురా, షీఈస్ డిఫరెంట్. నేను ప్యాషన్ కోసం అన్నీ వదిలేస్తే తను ఫ్యామిలీ కోసం ప్యాషన్నే వదిలేసింది. షీఈస్ క్వైట్ సంథింగ్. అప్పో, పెద్ద సాక్రిఫైస్ అయ్యారు. సో మొత్తానికి పని చేయాలని ఫిక్స్ అయ్యానంటావు? యా. మరి నెక్స్ట్ ఏంటి? ఏ, నువ్వేంటి ఇక్కడ? ఏదో మాట వరుసకు రమ్మంటే వచ్చేస్తావా? ఏ బ్యాగు, ఈ బ్యాగ్ ఎవడు తీసుకొస్తాడు? అమ్మా, ఏంటి అడుగుతుంటే మాట్లాడకుండా వచ్చేస్తావేంటి?
ఆ నవ్వేంటి? ఇప్పుడు మా రెడ్డమ్మ వస్తుంది, నిన్ను పంపించేస్తుంది. హాయ్. ఈ కీస్ తీసుకుని వెళ్ళి పైన రూమ్ చూపించు. ఏమైందిరా? తప్పు చేస్తున్నావు రెడ్డమ్మ. తప్ప? ఏం తప్పు? నీకు ముందే చెప్పా కదా ఈ కట్అవుట్ కరెక్ట్ కాదని. తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటావా? అది నీలాంటి అందమైన అమ్మాయి నా ఇంట్లో. నువ్వు గెస్ట్ చేసింది కరెక్టే, వీళ్ళకే అర్థం కావట్లేదు. ఇంకొక్కసారి ఆలోచించు రెడ్డమ్మా. నీకు నచ్చినట్టు ఉండడానికి ఇది మీ అమ్మగారి ఇల్లు కాదు, రెడ్డమ్మ గారి ఇల్లు. ఫ్రెండ్స్ పార్టీలు నాటలుడు. వాటర్ బాటిల్ తప్ప మరే బాటిల్ కనపడడానికి వీల్లేదు. రూమ్ చాలా నీట్గా ఉంచుకోవాలి. అర్థమైందా? ఏంటి ఎత్తుకుతున్నావు? పడుకోడానికా? తొందరగా పడుకో, పొద్దునే లేవాలి. నాకు కూడా సపరేట్ రూమ్ లేదు, ఎంజాయ్ చెయ్యి. ఈ రూమ్ యూని ఎంజాయ్ చేసుకుంటూ పడుకుంటాను, మీరు వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ. హాయ్ సార్. నేను ఇక్కడ కొత్తగా జాయిన్ అయిన. నిన్న చూశాను, రాహుల్ కదా? యా యా. హాయ్, నైస్ టు మీట్ యు. ఐమ్ శాండీ, అసిస్టెంట్ షెఫ్, సమ్ టైమ్స్ అ వెయిటర్. హో, నైస్. హిస్ హారీ. సిట్, యష్, కమ్ హియర్ గైస్. హాయ్ సార్. హాయ్. హాయ్ సార్. హాయ్. హలో సార్. హలో. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు? మెనూ కార్డ్ నుంచి. సూపర్ సార్. కరీ ఆన్ గైస్. సో కొత్త షెఫ్, కొత్త ఐటమ్స్, మెనూ కార్డ్ కూడా మార్చేస్తున్నారా? నానా, ఇది అమ్మ అనుకున్న మెనూ కార్డ్. ఈ డిష్లన్నీ అమ్మకి ఎంత ఇష్టమో తెలుసు కదా, ఇదే ఫాలో అయిపోద్దాం. ఓకే. లేదే, మెనూ కార్డ్ ఎప్పుడు అదే ఉంటుంది. మేడం. ఏంట్రా ఇది? కొరియర్ వచ్చింది. ఏమైంది? ఏమైంది చెప్పు, ఏమైంది? ఏంటమ్మా అది? ఏంటా లీగల్ నోటీస్? నానా, నేను చెప్పాను తొందరపడి వాడి దగ్గర అప్పు తీసుకొద్దని. ఇప్పుడు చూడండి వాడు ఏం చేస్తున్నాడో. అది కాదమ్మా. ఏది కాదు నానా, ఎప్పుడు ఇలానే చేస్తావు? దేని గురించి ఆలోచించో. ఇప్పటికిప్పుడు అంటే ఏం చేయగలం నానా? నాకేం అర్థం కావట్లేదు. అదేం ప్రాబ్లం కాదు మ్యామ్. కిచెన్ కొంచెం క్లీన్ చేసి, సీటింగ్ సెటప్ మార్చి, మెనూ కార్డ్లో కొన్ని చేంజెస్ చేస్తే ఐ థింక్ ఇట్ విల్ బి గ్రేట్. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు దాని గురించి నేను ఎవరు అడిగారు? ఎప్పుడు ఏం చేంజెస్ చేయాలో నాకు బాగా తెలుసు. అనవసరమైన సజెషన్స్ ఇవ్వకు. పనోడివి, పనోడిలాగుండు. ఓకే, ఆల్ రైట్. అదేంటమ్మా అంత మాటనే? ఇప్పుడు అబ్బాయి ఏమన్నాడని? నాకు ఎవ్వరూ అనవసరమైన సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు నానా. రెస్టారెంట్కి ఏం చేయాలో నాకు బాగా తెలుసు. అతని దగ్గరికి వెళ్ళి సారీ చెప్పొస్తాను. అవసరం లేదు నానా. సారీ చెప్తే ఇప్పుడు నెత్తికెక్కి కూర్చుంటాడు. అది కాదమ్మా. నానా. ఓకే ఓకే, నేను వెళ్ళి లాయర్తో మాట్లాడొస్తాను. ఆర్డర్ సార్. రై, నువ్వేం తింటావు? నాకు చికెన్ బిర్యానీ. నువ్వు? మటన్ బిర్యానీ. నువ్వు? నాకు చికెన్ బిర్యానీ. లేదు, మటన్ బిర్యానీ. లేదు లేదు లేదు, చికెన్ బిర్యానీ ఫిక్స్. ఎప్పుడు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానా? కొత్తగా ఏం ట్రై చేయరా? మీ హోటల్లో వెరైటీగా ఉంది. మా దగ్గర స్పెషల్ డిష్ సార్, ఐ గెట్ దట్ ఫర్ యూ. ఓయ్, బాగుంటుందా? ఖచ్చితంగా బాగుంటుంది సార్. అక్కడ ఉంది. యా బాస్, స్పెషల్ డిష్ ఆర్డర్ వచ్చింది. ఎంత టైం అడిగావు? 10 మినిట్స్. 10 మినిట్సా? బిల్ సార్. బిల్ ఎంతైంది? స్పెషల్ డిష్ అద్దిరిపోయింది, అందుకే ఎక్స్ట్రా టిప్. థ్యాంక్ యూ సార్.
ఎక్స్ట్రా టిప్పా? ఎంత వచ్చింది? మా 500. మేడం టిప్ వచ్చింది మేడం. యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత ఇంత టిప్ వచ్చింది మేడం. వెళ్ళి పని చూసుకో. ఓకే మేడం. అది ఫైన్ గా జాబ్ చేయండి, ఫైన్ గా. స్పెషలిస్ట్ వాళ్ళకి చాలా బాగా నచ్చింది, 500 రూపీస్ టిప్ ఇచ్చారు. రియల్లీ ఇంత టిప్ చూసి చాలా రోజులైంది సార్. వెళ్ళిపోదాం అనుకున్నాను సార్, మీరు వచ్చాక నమ్మకం వచ్చింది. ఇక్కడే ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. కమ్ ఆన్ బాయ్స్, కమ్ ఆన్. యాప్ సార్, వేరే కస్టమర్స్ వచ్చారు, వాళ్ళకు కూడా ఇదే స్పెషలిస్ట్ కావాలంట. అవునా? చేసేద్దాం. గివ్ మీ దోస్. శాండీ సార్, ఫస్ట్ మీ మ్యామ్ని సారీ చెప్పమను సార్. సారీ సారీ చెప్పమను. చేసేద్దాం. వెళ్తున్నాను సార్. మేడం కస్టమర్ స్పెషలిస్ట్ కావాలంటున్నారు, రాహుల్ సార్ మీరు సారీ చెప్తేనే చేస్తా అంటున్నారు. సారీయా? దేనికిరా? తెలీదు మేడం. సారీ లేదేం లేదు, వెళ్ళి పని చూసుకో. మేడం మీరు సారీ చెప్తేనే కానీ చేయనంటున్నారు మేడం. ఏంటి చేయనంటున్నాడా? ఒక టేస్టీ డిష్ తిన్న తర్వాత దాన్ని ఎలా ఉండాలో తెలియకపోతే ఇంకా ఇంత పెద్ద రెస్టారెంట్ నడిపి ఏం లాభం? వీళ్ళని అస్సలు అస్సలు రెడ్డమ్మని. ఏంట్రా, ఏంటా ఫైర్, ఏమైంది? కిచెన్ లో అందరూ వాడి వంటే బాగుందని పొగుడుతున్నారు రెడ్డమ్మ. నీ వంట కంటే వాడి వంటే బాగుందేమో అంట. అదేంట్రా, నేను చేసింది కస్టమర్ కి నచ్చిందిగా. వాడి వంట తినలేదు కదా అంటున్నారు. రే శాండీ. హా మేడం. ఏంటి లోపల నా వంట బాగాలేదు అంటున్నారంట? అదేం లేదు, అతను చేసింది ఇంకా బాగుంటుందేమో అని కొంతమంది అంటున్నారు. రే, అక్కడ ఉన్నదే 5-6 మళ్ళీ అందులో కొంతమంది అంటున్నారా? సరే ఒక పని చేద్దాం మేడం. రే, నీకు చాలా రెస్టారెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఏదో ఒక డిష్ పేరు చెప్పు, ఇద్దరం వండుతాం, ఎవరు బాగా వండుతారో చూద్దాం. చలో బ్రింగ్ ఇట్ ఆన్. రే శాండీ, ఏదో ఒక డిష్ పేరు చెప్పరా. చికెన్ బిర్యానీ. రే సార్, కాంటినెంటల్ రా, ఏదో ఒక కాంటినెంటల్ డిష్ పేరు చెప్పు. ఓకే మేడం, లెట్ మీ గూగుల్ ఇట్. పోయోదే ఎంపనాడా. హో, పోయోదే ఎంపనాడాస్. యా, పోయోదే ఎంపనాడా. ఇట్స్ ఎ పీస్ ఆఫ్ కేక్. శాండీ సార్, మరి మీ మేడం సంగతి ఏంటి? ఇదిగోండి మేడం. ఓకే, కమ్ ఆన్ లెట్స్ స్టార్ట్ ఇట్. Thank you.
టేస్ట్ చేయి. ఓకే మేడం. బాగుంది మేడం. అది కూడా టేస్ట్ చేయి. ఓకే. బాగుంది సార్. థ్యాంక్ యూ. విన్నర్ ఎవరో చెప్పరా? అంటే అది రాహుల్ సార్ మేడం. Come, come, taste it. Bon, sir. Yeah. Super, sir. Super. Aray, please stop calling me, sir. Call me Rahul, huh? Taste it. A carrot, Garu? A taste? Ray, carrot! Vasna, Redamma. Enduku mee Redamma ante andaru inta bayapadipothunnaru? Ante adi... క్యారెట్ గారు ఏమైనా స్పెషల్ డైట్లో ఉన్నారా? ఎప్పుడు చూసినా క్యారెటే తింటుంటారు పాపం. అంటే అది క్యారెట్కి మేడం ఇచ్చిన పనిష్మెంట్. యా పాపం సన్నబడిపోతున్నారు. ఆయన గురించి నా వరి అంతా. హే, ఏమైంది క్యారెట్ గారు? ఈ కిచెన్లో ఇంతమంది ఉన్నారు, నా గురించి ఒక్కరు కూడా ఆలోచించలేదు. అయ్యో, కొంచెం ఫ్రెండ్లీగా ఉండొచ్చు. అది కాదు క్యారెట్. చెప్పురా రాహుల్. రాహుల్, యా లిస్ట్ లిస్ట్ ఇక్కడ ఉంది. ఈ లిస్ట్ ఉంది కదా, మీరు రెడ్డమ్మకి చెప్పి అన్నీ తీసుకొచ్చాయి. ఇంత లిస్ట్, ఇంత బడ్జెట్ రెడ్డమ్మ అస్సలు ఒప్పుకోదు. ఆ లిస్ట్లో లాస్ట్ ఐటమ్ చూడు, చికెన్ 6 కిలోలు. దాంట్లో 2 కేజీలు నీకే. అయితే ఓకే రెడ్డమ్మ, అర్జెంటుగా డబ్బులు సర్కులు తమ్మని రాహుల్ లిస్ట్ ఇచ్చాడు. 200? ఈ లిస్ట్ చూసావా ఎంత ఉందో? చికెన్, చికెనే 6 కిలోలు ఉంది. ఏంట్రా లిస్ట్, ఇదేంట్రా? ఒరే, ఇవన్నీ స్టాక్ లోనే ఉన్నాయి, పద నువ్వు. అన్ని ఇక్కడే ఉన్నాయి కదా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇది ఆరిగాను, ఇది పాప్రికా పౌడర్, ఇది మైదా, ఇది నన్నే ఓడిస్తావా? మైదా పిండి మొత్తం వేస్ట్ చేసావు కదా రెడ్డమ్మ. ఏం పర్లేదు, అలానే తీసుకుని వెళ్ళి ఆయిల్ లో ఫ్రై చేయి, తలకాయ కూర అని అమ్మేద్దాం. ఉచ్చడు పెద్ద. కొంచెం కొంచెంగా ఇదంతా మార్పు చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది అమ్మా. ఓకే నానా. సార్, కొత్త మెనూ కావాల్సిన రెసిపీస్ అండ్ డిషెస్ రెడీ సార్. బాగుందయ్యా. థ్యాంక్ యూ సార్. దీన్ని ఇప్పుడే పంపించేస్తాను, రేపటికల్లా కొత్త మెనూ వచ్చేస్తుంది. డెఫినెట్లీ సార్. అది కొంచెం అంబియన్స్ కూడా చేంజ్ చేస్తే బెటర్ అనిపిస్తుంది సార్. మీ ఒపీనియన్ చెప్తే. ఏం లేదు, కొత్త మెనూ వచ్చే లోపల అంబియన్స్లో కూడా చేంజ్ ఉంటే బాగుంటుందని. అదో బొక్క మళ్ళీ. అదే, అదో ఖర్చు మళ్ళీ నానా. పెద్ద బొక్క, అదే ఖర్చే ఉండదు సార్, ఉన్న దాంట్లో చేసేసుకోవచ్చు. పర్వాలేదయ్యా, కొంచెం ఖర్చు అయినా పర్వాలేదు. ఓకే ఓకే కదమ్మా. ఇది సెంటర్, ఇది సెంటర్. అరే ఇది సెంటర్ అంటే నేను చెప్తున్నాను కదా, ఇదే సెంటర్. అరే నో, దిస్ ఇస్ ద సెంటర్. లేదు, దిస్ ఇస్ ద సెంటర్. అరే
కిచెన్లో ఎప్పుడైనా క్యాప్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, గుడ్ ఫర్ హైజీన్. ఓకే ఓకే. అలా కాదు నాన్న, క్యారెట్ పైకి. అర్థమైందా? క్యాప్స్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే. ఏందో ఇది, మొత్తం నేనే చూసుకోవాల్సి వస్తుంది. క్యారెట్ మీ అమ్మగారు చెప్పు, కుకింగ్ వీడియోస్ చూస్తే రాదు, చేస్తే వస్తుంది. నేనా? నువ్వు పద, నేను కొత్త కుక్ చేసి చూపిస్తా. ఏంటి రాహుల్, కొత్త డిషా? యా సాండి. కొత్త డిషా సాండి? యా, నేను తీసుకుంటా. ఓకే ఓకే. కొత్త డిష్ అండి, కొత్త డిష్. సిట్, స్పూన్ ఇవ్వ. సిట్. సాల్ట్ నాకు తెలుసు. రే, తొందరగా తుడురా. ఇంకెంత తుడవాలి రెడ్డమ్మా, చేతులు అరిగిపోతున్నాయి. మూసుకొని తుడు. ఏయ్, సాల్ట్ నువ్వే కదా వేసింది. ఏం సాల్ట్ రాహుల్? నాకు తెలుసు నువ్వే వేసావని. నేనేమేలేదే. అసలు నిన్ను నిన్ను చెప్పు రాహుల్. ఏదో చెప్పాలనుకుంటున్నావు, చెప్పవా ప్లీజ్. అయ్యో రాహుల్, తుడు. ఎప్పుడొస్తాడు? ఆకలేస్తుంది, చికెన్ తెస్తా అన్నాడు, క్యారెట్ కూడా తినలేదు. అయ్యో, అయి వచ్చేసావా? చికెన్? ఆహా రాహుల్, నీ రుణం ఎలా తీర్చుకోవాలో అస్సలు అర్థం అవ్వట్లేదు నాకు. ఏ, అంత పెద్ద పెద్ద మాట్లాడు, క్యారెట్ తిను. రాహుల్, నీకెందుకు రాహుల్ నేనంటే ఇంత ప్రేమ? నీకు తెలియదే ఉంది క్యారెట్, ఇక్కడ నాకు ఫ్రెండ్స్ ఎవరున్నారు, నువ్వు తప్ప. అయినా నువ్వు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? చిచ్చి, అలాంటిదేం లేదు. నో. నిజంగా? క్యారెట్ తిను. అస్సలేం లేదా? చిచ్చి, అలాంటిదేం లేదని చెప్తున్నా కదా, ప్రశాంతంగా తిను. క్యారెట్, క్యాజువల్గా అడుగుతున్నాను, మీ రెడ్డే ఉంది కదా? ఉంది. తనకేం చేస్తే బాగా కాలిద్ది? పర్సనల్ అయితే చెప్పొద్దు, జస్ట్ ఫ్రెండ్లీగా అడిగాను అంతే. అదేం లేదు రాహుల్, నువ్వు నేనేం ప్లాన్ చేయక్కర్లా, నువ్వు నేను ఏం చేసినా రెడ్డమ్మ కాలిద్ది. కరెక్ట్. అయినా ఎందుకు అడుగుతున్నావు రాహుల్? అది తెలుసుకొని చేయకుండా ఉండడానికా? ఎగ్జాక్ట్లీ, ఇంత స్మార్ట్ అలా క్యారెట్ నువ్వు. అయినా రెడ్డమ్మ చాలా స్వీట్ రాహుల్. అరే చాలా స్వీట్ నాకు చెప్తున్నావా? నాకంటే బాగా ఎవరు తెలుసు?
థ్యాంక్స్ క్యారెట్. అర్థం కాలేదు, అయినా థ్యాంక్స్ నేను చెప్పాలి కదా. నాకు అర్థమైంది కదా, తిను. ఓకే. మేడం, మీకు ఇదో కొరియర్ వచ్చింది. You have to clean that, okay? Fast, let's go. Customers vachestaru. రెడ్డమ్మా, అసలు ఏంటి రెడ్డమ్మా, ఒక్కడు కూడా మాట వినట్లేడు. హే, వెయిట్, ఏంటిది? పడేయడానికి వెళ్తున్నా. నో, ఎలి క్లీన్ చేయి. ఓకే రాహుల్. మర్యాదగా చెప్తున్నా, వారం రోజుల్లో డబ్బులు ఇవ్వకపోతే అస్సలు బాగోదు. కొత్త డిష్ ట్రై చేశాను, టేస్ట్ చేయి. ఇప్పుడు వెజిటబుల్స్ వేస్ట్ చేయడం అవసరమా? ఆ వెజిటబుల్స్ ఇవాళ కుక్ చేయకపోతే ఎలాగా పడేసేవి. ఏదో బ్యాడ్ మూడ్లో ఉన్నట్టున్నావు. ఫుడ్ ఈస్ ద బెస్ట్ రెస్పాన్స్. ట్రై చేయి. యాజ్ యూజువల్ బాగుంది. థ్యాంక్ యూ. ఏంటి ప్రాబ్లం? పర్సనల్ అయితే చెప్పొద్దు, బట్ రెస్టారెంట్ గురించి అయితే ఒక పనుడికి చెప్పినట్టు చెప్పు. కొన్ని నెలల క్రితం డబ్బులు అర్జెంట్గా అవసరమని నాన్న ఒక అతని దగ్గర బ్లాంక్ నోట్ మీద సైన్ చేసి 500,000 తీసుకున్నారు. ఇప్పుడు వాడు 500,000 కాదు 20,000 అని చెప్పి ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ పే చేయమంటున్నాడు. నేను ఒకేసారి కట్టననేసరికి లీగల్ నోటీసెస్ పంపిస్తున్నాడు. ఇందాకే కాల్ చేసి పిచ్చి పిచ్చి వాగుడు వాగాడు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. వాడి పేరేంటి? పేరు తెలుసుకొని ఏం ఉపయోగం? మనం వాడిని ఏం చేయలేం. పేరే కదా, చెప్పు. అమ్మా, 20,000 కాదమ్మా, మీరు తీసుకున్నది 500,000. నాకే కళ్ళు నెత్తికెక్కి 20,000 అన్నాను. నాన్నగారు సంతకం చేసిన నోటు కూడా వెనక్కి పంపించేస్తాను. మీరు ఇవ్వాల్సిన వడ్డీ కూడా మీరు వీలు చూసుకునివ్వండి. తొందర ఏం లేదు, నిన్నేదో టెన్షన్లో వాగేశాను, ఏమనుకోకమ్మా. మనకు డబ్బులు ఇచ్చినోడు నానా, సడన్ గా కాల్ చేసి మీరు ఇవ్వాల్సింది 20,000 కాదు 500,000 అంటున్నాడు. వడ్డీకి కూడా ఏం తొందర లేదంటున్నాడు నానా. ఓ, అదే సంగతి. అయితే మన కొత్త లాయర్ గట్టి వార్నింగ్ ఇచ్చుంటాడు. దెబ్బ కళ్ళు తెరుచుకున్నాయి. ఇదంతా చేసింది మన లాయరా? నేను ఇంకెవరో అనుకున్నా. ఎవరనుకున్నావు? ఎవరులే నానా. ఆర్డర్ సార్. జానకి, నీకు చికెన్ బిర్యానీ అంటే ఇష్టం కదా, ఆర్డర్ చేయమంటావా? 2 చికెన్ బిర్యానీ. అయ్యో, 2 చికెన్ బిర్యానీలు ఎందుకండి, వేస్ట్ కదా, ఒకటి చాలు.
ఒక చికెన్ బిర్యానీ తీసుకురా అమ్మా. ఓకే సార్. సరేనా? ఏంటి కొత్త డిష్ వర్కౌట్ అయ్యేలాగుందా? యా ఐ థింక్ సో, ఇట్స్ లుకింగ్ గుడ్. మేడం ఒక కపుల్ వచ్చారు, యానివర్సరీ అంట ఒకటే బిర్యానీ ఆర్డర్ చేశారు. ఇంకో బిర్యానీ ఆర్డర్ చేయడానికి ఎందుకో మోమాట పడుతున్నట్టు అనిపించింది. పర్లేదు, రెండు బిర్యానీలు పంపించేసాయి. ఓకే మేడం. రాహుల్ యానివర్సరీ అంట కాంప్లిమెంటరీ కింద ఒక స్పెషల్ డెజర్ట్ ఏమైనా చేయగలవా? యా వై నాట్, దట్స్ అ గుడ్ ఐడియా. ఒకటే బిర్యానీ కదా మనం చెప్పింది, రెండు తెచ్చారేంటి? ఇట్స్ కాంప్లిమెంటరీ మ్యామ్, థ్యాంక్ యూ. ఎందుకు అలా ఆలోచిస్తావు? ఈరోజైన హ్యాపీగా తినొచ్చు కదా. ఇట్స్ ఎ కాంప్లిమెంటరీ డెజర్ట్. హ్యాపీ యానివర్సరీ మ్యామ్, హ్యాపీ యానివర్సరీ సార్, హావ్ ఎ గుడ్ టైం. థ్యాంక్ యూ మేడం. అర్థమైందా ఎందుకు ఇక్కడ తీసుకొచ్చాను? చెమటలు పడుతున్నాయి. ఏంటండి? స్పైసీ ఫుడ్ కదా, తిని చాలా రోజులైంది అందుకే అలా. ఏమైందండి? ఏమైంది? ఏం లేదు జానకి, నువ్వు తిను. ఏమైందండి? ఏమండి ఏమైంది? బిర్యానీ తిన నుండి ఇలా అయిందండి మీకు పెళ్లి రోజు? ఏంటండి ఇలా అయింది? ఫుడ్ పాయిజన్ అంట. ఏమండి లేండి బాబు, ఎవరైనా లేపండి, సాయం చేయండి. ఏమండి లేవండి. మేడం ఫుడ్ పాయిజన్ అంట, ఫుడ్ పాయిజన్ అయి పడిపోయాడు మేడం, అస్సలు లేవట్లేడు. ఫుడ్ పాయిజన్ సార్? ఫుడ్ పాయిజన్ అంట. ఫుడ్ పాయిజన్? ఛాన్స్ లేదు. కాదు సార్, ఫుడ్ పాయిజన్ అంట, కింద పడిపోయాడు, అస్సలు ఎగ్గట్లేడు, చాలా సీరియస్ అనుకుంటా సార్. రాహుల్ డోంట్ వరీ, విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, కమ్. ఏం కాదు, కూల్ అవ్వండి, ఇక్కడ ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సే లేదు. ఓకే సార్? సార్ కస్టమర్స్? ఆయన పడిపోగానే కస్టమర్స్ అందరు వెళ్ళిపోయారు రెడ్డమ్మా, బిల్లు కూడా కట్టలేదు. దిస్ ఇస్ పర్ఫెక్ట్లీ కుక్డ్, ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సే లేదు. కానీ పడిపోయి చాలా సీరియస్ అయ్యాడు కదా మేడం. అదేరా, నాకు కూడా అర్థం కావట్లేదు. అవును రాహుల్ ఎక్కడా? వస్తున్నాను మేడం. శాండీని హాస్పిటల్ పంపించాను. ఇప్పుడిప్పుడే రెస్టారెంట్ బాగా నడుస్తుంది రాహుల్, సడన్ గా ఇదంతా ఏంటి? నాకేం అర్థం కావట్లేదు, చాలా భయం వేస్తుంది రాహుల్. నువ్వేం భయపడకు, మనకు తెలిసి మనం ఏం తప్పు చేయలేదు. ద ఫుడ్ ఇస్ ఆల్సో ప్రాపర్లీ కుక్డ్, అసలు ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సే లేదు రాహుల్. ఆఫ్ కోర్స్ ఫుడ్ పాయిజన్ అయితే ఖచ్చితంగా కాదు.
ఇప్పుడు ఏం జరుగుతుంది రాహుల్? ఇలాంటి కేసెస్ లో మోస్ట్లీ ఫుడ్ ఇన్స్పెక్షన్ ఉంటుంది. ఫుడ్ ఇన్స్పెక్షనా? నువ్వేం టెన్షన్ పడకు. వి హావ్ ఎ వెరీ హైజీనిక్ కిచెన్ అండ్ వెరీ క్లీన్ డైనింగ్ హాల్. ప్రాబ్లం ఏమీ ఉండదు. ఏంటో నాకైతే చాలా భయంగా ఉంది. డోంట్ వరీ, లెట్స్ బి రెడీ. రెడీమా రాహుల్, ఒకసారి టీవీ చూడండి. హైదరాబాద్ హబ్సిగూడలో ఒక రెస్టారెంట్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. వివరాల్లోకి వెళ్తే బిర్యానీ తింటూ తింటూ ఒక వ్యక్తి అక్కడికక్కడే పడిపోయాడు. షిట్, హి బ్లడీ లీక్ ద వీడియో. దగ్గరలో ఉన్న జే మౌంటైన్ హాస్పిటల్కి బాధితుడిని తరలించి అక్కడే చికిత్స అందిస్తున్నారు. చేంజ్ ద ఛానల్. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడే అందిన వార్త, హబ్సిగూడలోని ఒక రెస్టారెంట్లో ఒక వ్యక్తికి కలుషితమైన ఆహారం అందించడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన రెస్టారెంట్ సిబ్బంది అతన్ని హాస్పిటల్కి తరలించారు. ఛానల్ చేంజ్. హబ్సిగూడలో నుంచి ఒక రెస్టారెంట్ నుంచి మనకు అందిన ఈ బ్రేకింగ్ న్యూస్. అక్కడికి భోజనం చేయడానికి వచ్చిన ఒక వ్యక్తి కలుషిత ఆహారం తిని అక్కడికక్కడే కుప్పు కూలిపోయాడు. ఆ విషయం తెలుసుకున్న రెస్టారెంట్ సిబ్బంది అతన్ని జర్మన్టన్ హాస్పిటల్కి తరలించారు. చేంజ్ ద ఛానల్. హైదరాబాద్ హబ్సిగూడలో ఒక రెస్టారెంట్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. వివరాల్లోకి వెళ్తే బిర్యానీ తింటూ తింటూ ఒక వ్యక్తి అక్కడికక్కడే పడిపోయాడు. అక్కడికి భోజనం చేయడానికి వచ్చిన ఒక వ్యక్తి కలుషిత ఆహారం తిని అక్కడికక్కడే కుప్పు కూలిపోయాడు. ఆ విషయం తెలుసుకున్న హలో నాన్న. ఏమైందమ్మా, అన్ని ఛానల్స్ మన రెస్టారెంట్ ను చూపిస్తున్నాయి. ఇందాక వచ్చిన కస్టమర్స్ లో ఒక అతను తింటూ తింటూ కింద పడిపోయాడు నాన్న. అది చూసి వాళ్ళ ఆవిడ ఫుడ్ పాయిజనింగ్ అని గోలగోల చేసింది. ఫుడ్ పాయిజనింగ్? మన హోటల్లోనా? ఇప్పుడే అతన్ని హాస్పిటల్ కూడా తీసుకుని వెళ్ళారు. అది చూసి మిగతా కస్టమర్స్ కూడా లేచి వెళ్ళిపోయారు నాన్న. అదేంటమ్మా? అదే నాకు కూడా అర్థం కావట్లేదు నాన్న. సరే సరే, నువ్వేం కంగారు పడకు. నేను హాస్పిటల్కి వెళ్ళి అసలు ఏం జరిగిందో కనుక్కుంటాను. జాగ్రత్త అమ్మా. రాహుల్, బయట ప్రెస్ వాళ్ళు. సిటీ మధ్యలో ఇంత నిర్లక్ష్యమా? ఫుడ్ పాయిజనింగ్ అయ్యి ఒక వ్యక్తి అక్కడికక్కడే పడిపోయారు. ప్రజల ప్రాణానికి రెస్పాన్సిబిలిటీ ఎవరని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏ నిమిషంలో అయినా ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ గారు రావచ్చు. గతంలో ప్రభాకర్ గారు ఇన్స్పెక్ట్ చేసిన రెస్టారెంట్స్ అన్ని మూతబడిపోయాయి. ఈ రెస్టారెంట్ పరిస్థితి ఏమవుతుందో చూద్దాం. బాస్, మొత్తం రెడీయా? Yes, సిలే చేద్దాం అంతే. ఓకే సార్. ఎవరమ్మా ఇక్కడ ఓనర్? ఎవరు సార్? నేనే సార్. ఏంటమ్మా ఏం చేస్తున్నారు ఇక్కడ? ఫుడ్ పాయిజన్ చేసి జనాలందరూ చంపేద్దాం అనుకుంటున్నారా? లేదు సార్, అలా ఏం లేదు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? గ్లాస్ ఏంటి డర్టీగా ఉంది? సార్ లేదు సార్, అంతా క్లీన్ చేసాం, నీట్ గానే ఉంది. నువ్వెవరు? నేను ఇక్కడ షెఫ్ సార్. చెప్పక సైట్ హోటల్ క్లీన్ గా లేదు. కిచెన్ ఎలా ఉందో చూసొద్దాం, రండి. రాహుల్, లెట్స్ గో. టేబుల్ అంతా ఈ మరకలేంటి? డైలీ క్లీన్ చేయట్లేదా? లేదు సార్, డైలీ 3 times క్లీన్ చేస్తాం. అలా అనిపించట్లేదా? ఈ మీట్ ఎక్కడి నుంచి తెప్పించింది? అది పక్కనున్న లోకల్ వెండర్ నుంచి తీసుకొని వస్తాం సార్. యా సార్. ఎవ్రీడే ఫ్రెష్ స్టాక్ వస్తుంది. ఎక్కడి నుంచి తెస్తే ఏంటి, ఫ్రెష్ గా ఉండాలి కదా. ఈ వెజిటేబుల్స్ ఎప్పుడు తెచ్చారు? ఇవన్నీ అప్పుడెప్పుడు తెచ్చినట్టున్నాయి. లేదు సార్, డైలీ ఫ్రెష్ గా తెప్పిస్తాం. ఫ్రెష్ గా తెచ్చినట్టు ప్రూఫ్ ఏంటి? ఏమైనా ప్రూఫ్ ఉందా? యా సార్, బిల్స్ ఉన్నాయి. చూపించండి. బోస్ సార్, ఇదొకసారి చెక్ చేయి. ఓకే సార్. కిచెన్ మొత్తం క్లీన్ గానే ఉంది. ఈ వెజిటేబుల్స్ మీట్ అన్ని ఫ్రెష్ గానే ఉన్నాయి. మరి ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? లెట్స్ గో. ఏంటి సార్ ఏదో ఆలోచిస్తున్నారు? మనం ఇప్పటికి 99 రెస్టారెంట్లకి సీలేసాం. అవును సార్. ఇది 100th రెస్టారెంట్ అనుకుని వచ్చాం, కానీ రెస్టారెంట్కి ఇప్పుడప్పుడే సీల్ పడేలా లేదయా సార్. ఓ పని చెయ్యి, నువ్వు ఒకసారి రిజిస్టర్ ఆ బిల్స్ అన్ని చెక్ చేసి చెప్పు. ష్యూర్ సార్. నువ్వు ఇప్పుడున్న వెజిటేబుల్స్ మీట్ ఇవన్నీ ఫ్రెష్గా వచ్చినాయా కాదా ఒకసారి చెక్ చేసిరా. ష్యూర్ సార్. సార్ అంతా చెక్ చేశాను సార్. బుక్స్ అండ్ బిల్స్ ఆల్ ఆర్ క్లియర్. అన్ని కరెక్ట్ గానే ఉన్నాయా? ఎస్ సార్.
సార్, మీట్ ఇంకా వెజిటబుల్స్ అన్ని ఫ్రెష్గానే ఉన్నాయి సార్. ఫుడ్ ఐటమ్స్ అన్ని బాగానే ఉన్నాయి, బిల్స్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు, రిజిస్టర్ ఫాలో అవుతున్నారు, క్లీన్లీనెస్ కూడా బాగానే ఉంది. మరి ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది? అన్నీ ఒకటికి రెండుసార్లు చెక్ చేసామమ్మా. మీ బిల్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, రిజిస్టర్ పక్కాగా మెయింటైన్ చేస్తున్నారు, ఫుడ్ ఐటమ్స్ అన్నీ పక్కాగా ఉన్నాయి. కానీ ఆ హాస్పిటల్లో జాయిన్ అయిన పెద్ద మనిషి గురించి ఆలోచిస్తేనే, ఒకవేళ అతను కానీ ఏమన్నా అయితే నేను కాదు కదా ఇంకెవరూ మిమ్మల్ని కాపాడలేరు. సార్ సార్ సార్, ప్లీజ్ సార్, అంత పెద్ద మాట అనకండి. అతని ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అయినా మేము భరిస్తాం సార్, అతనికి ఏం కాకుండా చూసుకుంటాం. సరే, నేను మాట్లాడతాను. హలో. హలో, ఏమండి? చెప్పు. ఎక్కడున్నారు? టీవీలో చూస్తున్నావు కదా, ఒక హోటల్ ఇన్స్పెక్షన్ లో ఉన్నాను. తిన్నారా? లేదు, ఇంకా తినలేదు. లేట్ అయిపోయింది కదా. సరే, నేను తింటాను, లేదు తర్వాత తింటాను, కానీ వర్క్ లో ఉన్నాను, తర్వాత ఫోన్ చేస్తాను. సరే, జాగ్రత్త. ఓకే, బాయ్. సార్, మీరు ఇంకా ఏం తినలేదా? లేదు. కొంచెం టైం ఇవ్వండి, ఏదో ఒకటి తీసుకొస్తాను. నో నో, ఇన్స్పెక్షన్ లో ఉన్నప్పుడు వి ఆర్ నాట్ సపోజ్ టు హావ్. సార్, ఫుడ్ ఇన్స్పెక్షన్ కి వచ్చి ఫుడ్ తినిపోతే ఎలా సార్? ప్లీజ్ ఒక ఛాన్స్ ఇవ్వండి. ఓకే, గో అహెడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఫుడ్ క్వాలిటీ కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నారు. మరి పెద్దానికి అంటే ఎలా జరిగింది? సార్, ఇప్పుడే హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది. పెద్ద ఆయనకి ఫుడ్ ప్రాబ్లం వల్ల ప్రాబ్లం కాదంట సార్, ఏదో పర్సనల్ ప్రాబ్లం అంట. అవునా? యా సార్. మరి అదేంటే అంత కంగారు పెట్టాడు? అర్జెంటుగా మీడియాలతో మాట్లాడి మిమ్మల్ని మీ రెస్టారెంట్ని కాపాడాలి. లెట్స్ గో. సార్, ఇన్స్పెక్షన్ అయిపోయిందా? ఆయన అలా పడిపోవడానికి కారణం ఏంటి? రెస్టారెంట్ ని సీజ్ చేస్తున్నారా సో? మీరు అనుకున్నట్టుగా ఇక్కడ ఎటువంటి కల్తీలు జరగట్లేదు. ఇప్పుడే క్రిస్టల్ క్లియర్ గా అన్ని ఇన్స్పెక్ట్ చేసాం. ప్లేస్, మెయింటెనెన్స్, ఫుడ్ ప్రిపరేషన్ అన్ని బాగున్నాయి. ప్రతిదానికి బిల్స్ అండ్ రికార్డ్స్ అన్ని సబ్మిట్ చేశారు. హాస్పిటల్ ఉన్న పేషెంట్ గురించి కూడా ఎంక్వైరీ చేశాం. ద పేషెంట్ ఈస్ సేఫ్ అండ్ ద హోటల్ ఈస్ పర్ఫెక్ట్లీ క్లీన్. ఈరోజు మధ్యాహ్నం జరిగిన హప్సిగూడ రెస్టారెంట్ ఘటనలో బాధితుడు హాస్పిటల్లో చేరింది ఫుడ్ పాయిజన్ వల్ల కాదు, అతనికున్న వేరే హెల్త్ ఇష్యూ వల్ల అని ఫుడ్ ఇన్స్పెక్టర్ మరియు హాస్పిటల్ సిబ్బంది తెలియజేయడం జరిగింది. ఆ రెస్టారెంట్కి ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మీరు బిల్ కట్టక్కర్లేదు మ్యామ్ చెప్పారు. అదేంటి? తెలీదు మ్యామ్ నాకు. మ్యామ్ మిమ్మల్ని మాట్లాడడానికి లోపలికి పిలుస్తున్నారు. గో. డాక్టర్, హీస్ అవుట్ ఆఫ్ డేంజర్. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. డోంట్ వరీ. థ్యాంక్స్ అ లాట్ డాక్టర్. డోంట్ థ్యాంక్ మీ, థ్యాంక్ రాహుల్. రాహుల్? యా, హీస్ మై ఫ్రెండ్. యూ కెన్ గో. సరే, మరి బాగా చూసుకో మీ ఓనర్ని. వెళ్ళొస్తా. బాయ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. శాండీ, లోపలికి వెళ్ళి ఒకసారి ఫార్మాలిటీస్ చూడు. బిల్ కట్టాల్సిన అవసరం ఏం లేదు, వాళ్ళ రిలేటివ్స్ మాట్లాడు, అంతా ఓకే. నో వరీస్, వాళ్ళని టెన్షన్ పడద్దని చెప్పు.
నథింగ్ టు వరీ, హీస్ ఫైన్. డాక్టర్, ఎంత ఖర్చైనా పర్లేదు, ప్లీజ్ ప్లీజ్ సేవ్ ద పేషెంట్. చెయ్యి, అతి చేయకు. జోక్స్ అపార్ట్, బట్ ఇంకేమైనా అవసరమా? ఎంఆర్ఐస్, ఎక్స్రేస్? నో, ఇదేదో ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్ వల్ల ఇలా జరిగింది. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ద ఫుడ్. థ్యాంక్ గాడ్. సరే, ఆ అమ్మాయి ఎవరు? అమ్మాయా? మా బాస్ కూతురు. నీకు బాసులు కూడా ఉంటారా? ఉన్నారులే, అదొక పెద్ద స్టోరీ. అంటే నువ్వెప్పుడు ఎవరి కోసం ఫేవర్ అడగలేదు? ఇప్పుడు కూడా నా కోసం అడగలేదు, తన కోసం అడిగాను. సరే, ఎప్పుడన్నా ఫుల్ స్టోరీ చెప్పాలి మరి. డన్. థ్యాంక్ యూ రాహుల్. యూ వెల్కమ్. ఐ రియలీ మీన్ ఇట్. హే, కమ్ ఆన్, మిగతా శాండీ చూసుకుంటాడు, లెట్స్ గో. దా, ఇవాళ ఎలాగైనా చెప్పేస్తాను. ఇప్పటికి వచ్చేయాలి, ఇంకా రాలేదేంటి? మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. హే రాహుల్. హే, సారీ లేట్ అయిపోయింది, నేను వెళ్ళి స్టార్ట్ చేస్తాను. అది నో, ఐల్ స్టార్ట్. చూస్తుంటే మాట్లాడకుండా వెళ్ళిపోతాడేంటి పిచ్చోడు. నన్నే కాదనుకుని వెళ్ళిపోతాడా? ఈసారి అయితే అస్సలు మిస్ అవ్వను. ఐ నో ఐ కెన్ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్. కమ్ ఆన్ రెడ్డమ్మా, ఇవాళ సామాన్లు ఇంకా ఇవ్వలేదు. భలే టైమింగ్ రానిది, పద. ఏంటి మాట్లాడడానికి చాలా కష్టపడుతున్నట్టున్నావు? ఇప్పటికైనా అర్థమైందా, ఒక మనిషితో చాలా రూడ్గా బిహేవ్ చేసి మళ్ళీ అదే మనిషితో నార్మల్గా బిహేవ్ చేయడం ఎంత కష్టమో. పాపమే, ఎన్ని చిత్రహింసలు పెట్టావు వాడికి. ఇప్పుడు చూడు, నిన్ను ఎంత పెద్ద ప్రాబ్లం నుంచి కాపాడాడో. నా తప్పు నాకు తెలిసింది, అందుకే కదా సారీ చెప్పడానికి ట్రై చేస్తుంది. మాట్లాడుతుంటే అసలు పట్టించుకోడే. నిన్నలా చూస్తుంటే నేను చూసేది నిన్నేనా కాదా అని డౌట్ వస్తుంది. సరే, ఇంత ఇబ్బంది పడుతున్నావు కదా, నేను కొన్ని ఐడియాస్ ఇస్తా, ఫాలో అయిపో. ఏం చేయాలి ఈ టైంలో? అతను ఏం చేస్తూ ఉంటాడు? కుక్ చేస్తూ ఉంటాడు. అయితే ఒక పని చేయి, కిచెన్లోకి వెళ్ళి అతనికి హెల్ప్ చేయి. హెల్పా? రాహుల్, నేనేమైనా హెల్ప్ చేయనా? వామ్మో, డైరెక్ట్ చంపడానికి ప్లాన్ చేసింది. ఏ ఏ రాహుల్, రాహుల్ అంత టార్చర్ పెట్టావు మరి అతనికి. పోనీ, ఏదైనా కంఫర్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేయి. కంఫర్ట్? రాహుల్, కూర్చొని పనిచేసుకోవచ్చుగా. నువ్వు ఎన్ని స్కీమ్ లెస్ నమ్మను. అది అది మన ఇమేజ్, అంత భయపడేలాగా నువ్వే క్రియేట్ చేసుకున్నావు. ఎహే, నీ చెత్త ఐడియాలు ఏమీ అవసరం లేదు. ఏ ఏ స్నేహ, ఏ రెడ్డమ్మా, రెడ్డమ్మా. హాయ్. హాయ్ సార్. మీ ఓనర్ ఉన్నారా? యా సార్. కొంచెం మాట్లాడాలి, పిలుస్తావా? సార్. హాయ్. హాయ్ స్నేహ. సో ఐఎమ్ రవి. So we do food vlogging in Hyderabad and we want to cover your place. Ninna, I was amazed actually. Babu, food ready ya? So Babu, camera, ippudu food ostade. Nu matram focus food meda undali, adiripoddani adiripoddi. Yeah. So now you have two dishes. Idi matram Hyderabad lo ekkada dorakadu definitely ga. Thank you.
రాహుల్ అది ఈరోజు స్పెషల్ ఆర్డర్స్ ఎక్కువచ్చాయి. ఇట్స్ అ హ్యాపీ థింగ్ రైట్? ఎక్సైటెడ్ గా చెప్పు. ష్యూర్, లెట్స్ గెట్ గోయింగ్. కమ్ ఆన్. ఇవాళ ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి. ఐ థింక్ ఐ మైట్ నీడ్ యువర్ హెల్ప్. ష్యూర్, లెట్స్ గో. Excuse me. Yes, sir. Can I have a table? Closing time. Yes, sir. Two tables, please. Sir. Cha. Kuchan, sir. Kuchan, madam. Order, sir. Oka chicken biryani. Tanaki. One mutton biryani. Tanaki. Idhe to thada gunde. Sir le. Ok, sir. Mano taste bichu. Yes. Come on. Rahul, time అయిపోతుంది. Close చేసేద్దామా? Oh. Yeah. Start cleaning, okay? Come on, close చేసేద్దాం. రెడ్డమ్మా. Rahul, నువ్వు కూడానా? Okay, sorry, Sneha. Yeah. Here you go. To celebrate the increase in the number of our customers. Okay. Okay guys, come on. Start. Yes, okay. Napkin, come on. Dessert lo em undi? Double ka meeta. Teche. Sir, naaku kaadu. Taniki. Double an cheppam kada, okate teeskon vacharu enti? Double ka meeta ante okate vastadi. I'm sorry. Sorry edo mundhe cheppunte idram kalisi dinner chese vallam kada. Tinu. Sare. Ivali elagaina cheppestha. Bye madam. రాహుల్, ఐమ్ సారీ. ఎందుకు అంటే నేను చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నాను. యు నో వాట్, యాక్చువల్లీ నేను కూడా, లెట్స్ జస్ట్ నాట్ సే సారీస్, ఓకే? లేదు, ఇది కేవలం ఆ ఫుడ్ బ్లాగర్స్ వల్ల కాదు, నీ కుకింగ్ వల్ల కూడా. ఐ రియలీ మీన్ ఇట్. వాట్? రెడ్డమ్మ నా కుకింగ్ మెచ్చుకుందా? అరే క్యారెట్ ఎక్కడ? అరే వేరే ఏరి. షిట్, ఆగు, ఐ హావ్ టు రికార్డ్ దిస్. అబ్బా కమ్ ఆన్, అబ్బా ప్లీజ్ స్టాప్ ఇట్. ఓకే, దిస్ ఇస్ యాక్చువల్లీ ఎ మూమెంట్ ఫర్ మీ టు సెలబ్రేట్. ఏమ్మా, టైం అయింది కదా, ఇంకా బయలుదేరలేదా? ఆల్మోస్ట్ డన్ అన్నా, కౌంటర్ క్లోజ్ చేస్తున్నా, బయలుదేరుతున్నా. లాభాలు ఎంత ఉన్నాయి? పర్వాలేదు, ఎంత కస్టమర్స్ వచ్చినా ప్రాఫిట్స్ మాత్రం ఇంకా మొదలవ్వలేదు నాన్న. ఎంతుంది ఏమిటి ప్రస్తుతానికి? ఏం పర్వాలేదమ్మా, మనకి మంచి రోజులు వచ్చాయి. మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి. నిదానమే ప్రధానం అన్నారు కదా. సరే నాన్న, వచ్చేస్తున్నా. ఓకే. Thank you.
బాబు వర్క్ చేస్తున్న రెస్టారెంట్లో ఏదో ప్రాబ్లం వచ్చిందంట సార్. ఏమైంది? ఏదో ఫుడ్ పాయిజన్. ఫుడ్ పాయిజన్ అయిందా? రాహుల్కి బాబుకి ఏం ప్రాబ్లం లేదు సార్, రెస్టారెంట్లోనే ఏదో ప్రాబ్లం అంట. బాబు ఆ ఇష్యూని స్మార్ట్గా డీల్ చేసి ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేశాడు సార్. దట్స్ గుడ్. చూస్తుంటే బాబు గెలిచేటట్టున్నాడు సార్. లాస్ట్లో ఉన్న రెస్టారెంట్ని బిజీయెస్ట్ రెస్టారెంట్గా మార్చాడు. అవునా? లెట్స్ యాడ్ సమ్ స్పైస్ టు ఇట్. అంటే? ఒక ఈమెయిల్ డ్రాప్ చేయమా. ష్యూర్ సార్. We are planning to add F&B to our business group. And we are ready to buy your restaurant. Konesi? I'm sorry. ఇది కేవలం మా ఫుడ్ బ్లాగర్స్ వల్ల కాదు, నీ కుకింగ్ వల్ల కూడా. వాట్? రెడ్డేమో నా కుకింగ్ పెట్టుకుందా? అరే క్యారెట్ ఎక్కడ? అరే వేరే ఇది. షిట్, ఐ హావ్ టు రికార్డ్ దిస్. అబ్బా కమ్ ఆన్. చెప్పు రెడ్డమ్మా. ఏం చేస్తున్నారా లోపల? లోపల అన్ని కట్టుకున్నాయా లేదా అని చూస్తున్నా. ఉన్నాయా మరి? అన్ని క్యారెట్లే ఉన్నాయి. ఏంట్రా? అదే లోపల అన్ని కట్టుకున్నాయని చెప్తున్నా. సరే మార్కెట్కి వెళ్ళి ఈ సామాన్లన్నీ పట్టుకరా. మార్నింగ్ స్నేహ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ క్యారెట్. రేయ్, అతను గుడ్ మార్నింగ్ చెప్పినప్పుడు తిరిగి గుడ్ మార్నింగ్ చెప్పాలా? మీరు పెట్టే క్యారెట్లకి మీతో మాట్లాడడానికి ఓపిక లేదు రెడ్డమ్మా. ఇంకా అతనితో ఏం మాట్లాడను. సరే ఒక గంటలో ఆ సామాన్లన్నీ పట్టుకరా, అప్పుడు నిన్ను క్యారెట్ల పనిష్మెంట్ నుంచి రిలీజ్ చేస్తా. అవునా? నిజమా రెడ్డమ్మా? నిజమేరా, వెళ్ళు. ఓకే రెడ్డమ్మా, అరగంటలో వచ్చేస్తా. హాయ్ రాహుల్, ఎక్కడా? హలో హలో రాహుల్, ఎక్కడా? వాళ్ళు పిలుస్తుంటే పలకకుండా ఏం ఆలోచిస్తున్నావు? యాక్చువల్లీ వి కేమ్ టు మీట్ రాహుల్. ఓ, తను లోపల ఉన్నాడు, వెళ్ళండి. క్యాన్ వి? యా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్. స్నేహ. అబ్బో, దీంతో మనకిందులే. ఓకే. వామ్మో, వెళ్ళురా. అరగంట రెడ్డమ్మాయినుకో. థ్యాంక్ యూ. ఏంటి సడన్ చేంజ్? దట్స్ అ లాంగ్ స్టోరీ. షర్ట్ ఏంటి, బటన్స్ ఏంటి? చెప్పా కదా పెద్ద స్టోరీ అని, ఎప్పుడైనా చెప్తాలే. రెడ్డమ్మా, నువ్వు చెప్పిన సామాన్ లిస్ట్ మొత్తం 6 గంటలు తీసుకొచ్చేసా. ఇంకా నాకు స్ట్రెస్ బాల్తో పని లేదు. నాకుంది. Thank you.
चलो मरी चलो बाय 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 राहुल बाय नाइस टू सी यू गाइस बाय 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 बाराबा बाय 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 అయిపోయిందా మీ అప్పగింతల ప్రోగ్రామ్? లోపలికి వెళ్ళి పని మొదలు పెట్టండి, కస్టమర్స్ వచ్చే టైం అయింది, వెళ్ళండి. ఓకే. రాహుల్ యాస్నేహ ఏం లేదు, పని చూసుకో. రే రాహుల్, ఏం లేదు పని చూసుకో. రాహుల్ స్నేహ ఏం లేదు పని చూసుకో. ఓయ్ రెడ్డమ్మా, ఎందుకంత స్ట్రెస్ తీసుకుంటున్నావు? పీస్ఫుల్గా ఉండు. నువ్వెంత మంచిదాన్వో మర్చిపోయావా? కస్టమర్స్ దగ్గర డబ్బులు లేక ఒకటే బిర్యానీ ఆర్డర్ చేస్తే నువ్వు నీ మంచితనంతో రెండు బిర్యానీలు సర్వ్ చేసావు. అంత మంచిదాన్వి నువ్వు. ప్రశాంతంగా ఆలోచించు, అన్నీ సెట్ అయిపోతాయి. గుడ్ గర్ల్. ఏంటి పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉండేది? నువ్వెవరు? ఈ రెస్టారెంట్ ఓనర్వి, వాడు ఓ పనోడు. మిగతా వర్కర్స్ని ఎలా ట్రీట్ చేస్తావో వాడిని కూడా అలానే ట్రీట్ చేయి. వాడేం స్పెషల్ కాదు కదా. అలా అంటావేంటి? అతను మనల్ని ఎంత పెద్ద ప్రాబ్లం నుంచి కాపాడాడు. నువ్వు అతన్ని స్పెషల్గానే ట్రీట్ చేయాలి. ఆ ఒక్క రీజన్తో వాడిని ఎందుకు స్పెషల్గా ట్రీట్ చేయాలి? ఏం అవసరం లేదు రెడ్డమ్మా. స్పెషల్ ట్రీట్మెంట్ లేదు, ఏం లేదు. ఆ అమ్మాయిలతో ఇక ఇకలు పక్కపక్కలు చూసావా రెడ్డమ్మా? అది మీ ముందు వాళ్ళని చూస్తుంటేనే మండిపోతుంది. వాళ్ళు ఫ్రెండ్స్ రెడ్డమ్మా, ఫ్రెండ్స్ అలానే ఉంటారు కదా. దానికి నువ్వెందుకంత జెల్లెస్ ఫీల్ అవుతున్నావు? అవును, ఫ్రెండ్స్ అలానే మాట్లాడుకుంటారు కదా. ప్రశాంతంగా ఉండాలి, స్పెషల్ ట్రీట్మెంట్లు ఇవ్వాలి, అమ్మాయిలతో ఎలా మాట్లాడాలి. ఇక్కడ డిస్కషన్ ఆడి గురించి కాదు, నీ గురించి రెడ్డమ్మా. ఆడెలా ఫీల్ అవుతున్నాడని కాదు, నువ్వెలా ఫీల్ అవుతున్నావా అనేదే ఇంపార్టెంట్. నీకు నేను పొద్దున్నే చెప్పాను, నువ్వు రెడ్డమ్మవి. యు బోట్ నో వన్. టేబుల్ నంబర్ 4 మీద కస్టమర్స్ వచ్చి చాలాసేపు అవుతుంది, ఇంకా ఆర్డర్ వెళ్ళలేదు. లోపల ఆ రాహుల్ గారు ఏం చేస్తున్నాడో వెళ్ళి చూడు. వెళ్ళు. అది రాహుల్. టేబుల్ నంబర్ 4 మీద ఆర్డర్ వచ్చి ఎంతసేపు అవుతుంది, ఇంకా ఎంత టైం పడుతుంది? త్వరగా పంపించు రాహుల్. ఏంట్రా? లిటిల్ స్ట్రెస్ బట్ షీ స్వీట్.
పంపించండి. అసలు ఏంటిదంతా? మీ అందరినీ సాటిస్ఫై చేయడం నా వల్ల అవ్వదు. నాకు ఇప్పుడు ఎలా ఉండాలో అర్థమైంది. నాకు ఎవ్వరు అలా కాదు. ప్లీజ్ ప్లీజ్ జస్ట్ గెట్ లాస్ట్. ఏంటి రాహుల్, ఏదో బాగా ఆలోచిస్తున్నావు? మీ రెడ్డమ్మా ముందు మనం ఏం చేసినా కోప్పడేదిరా, ఇప్పుడు మనం ఏం చేయకుండానే కోప్పడుతుంది. ఏమో రాహుల్, రెడ్డమ్మ చాలా స్వీట్ అంతే. రే గ్యాప్ ఇవ్వరా, కళ్ళు తెరుచుకో క్యారెట్. రే క్యారెట్ పోయి జ్యూస్ తీసుకునిరా. సరే రెడ్డమ్మ. హాయ్. హాయ్. అలా ఉండకు రాహుల్, ఐమ్ సారీ. దేనికి? ఇవాళ నా బిహేవియర్కి. నాకు అర్థం కావట్లేదు స్నేహ, నువ్వు ఎప్పుడలా రియాక్ట్ అవుతావో, నేనేం మాట్లాడితే ఏమంటావో నాకు. అది కాదు రాహుల్. పొని చెప్పు, నన్ను ఎలా ఉండమంటావు? ఒక పనోడులా ఉండమంటే పనోడులా ఉంటా, ఫ్రెండ్లా ఉండమంటే ఫ్రెండ్లా ఉంటా. నీకు క్లారిటీ ఉంటే ఈచ్ టైం ఇలా సారీ చెప్పే అవసరం ఉండదు కదా. అందరిని ఎలా ట్రీట్ చేయాలో నాకు క్లారిటీ ఉంది, నీ విషయం వచ్చేసరికి నా క్లారిటీ మిస్ అవుతుంది. అదేంటి? తెలీదు. జ్యూస్ నువ్వు తీసుకో. ఎందుకు, పొద్దున కాఫీ సగం లాగేసుకెళ్ళిపోయినట్ట? అరే ప్లీజ్ తీసుకో. నవ్వుతున్నావా? చాలు చాలు ఆపు. సారీ. యాక్చువల్లీ ఫ్రెండ్స్. షూరా? డేలో సెకండ్ టైం ఇది. షూర్ షూర్. రాహుల్, ఎప్పుడు టైం కుదరలేదు మాట్లాడడానికి, నీ గురించి ఏమైనా చెప్పచ్చు కదా. నా గురించి చెప్పడానికి ఏముంటుంది, సింపుల్ ఫ్యామిలీ. మామ్ చిన్నప్పుడు చనిపోయారు, డాడ్ ఎప్పుడు ఆయన వర్క్లో బిజీ ఉంటారు, బట్ మా ఇద్దరు బాండింగ్ చాలా స్ట్రాంగ్. గర్ల్ ఫ్రెండ్ ఉందా? అంటే పర్లేదు చెప్పు, నేనేమనుకోను. గర్ల్ ఫ్రెండ్ అంటే ఉండేది. కొంచెం కొంచెం ఎలాబరేట్ చేసి చెప్పమ్మా. ఐ థింక్ ఇట్ వాస్ థర్డ్ యానివర్సరీ. రాహుల్. ఏంటి రిచ్ లుక్? ఓ షిట్, సారీ సారీ. ఇప్పుడు ఓకేనా? హ్యాపీ యానివర్సరీ బేబ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ యానివర్సరీ టు యూ టూ. లొకేషన్ బాగా రిచ్గా ఉన్నట్టుంది కదా రాహుల్. అంటే అది యానివర్సరీ కదా, ఎప్పటి నుంచి సేవ్ చేస్తున్నాను. ఐ హ్యావ్ అ సర్ప్రైజ్ గిఫ్ట్ ఫర్ యూ. సర్ప్రైజా? ప్రతి యానివర్సరీకి ఇచ్చేదే కదా. దిస్ ఇయర్ ఇట్స్ మచ్ మోర్ డిఫరెంట్. డిఫరెంటా? Thank you.
రాహుల్ ఓ డైమండ్ రింగే డైమండ్ రింగ్ అంటే జస్ట్ 4 grams అంతే సో డూ యూ లైక్ ఇట్ ఐ లవ్ ఇట్ థ్యాంక్ యూ 10 minutes బ్రో ఈ 3 ఇయర్స్ లో నాకు చాలా మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయి బట్ దిస్ ఇస్ ద బెస్ట్ మూమెంట్ తెలుసా మా ఫ్రెండ్స్ అందరికి చెప్పాలి మనం మళ్ళీ యుఎస్ ఎప్పుడు వెళ్తున్నాం ఇన్ జస్ట్ 1 more week 3 months లో కాలేజ్ అయిపోద్ది తర్వాత పెళ్ళే డెస్టినేషన్ వెడ్డింగ్ ఓకే మాషియా స్పెయిన్ ప్యారిస్ ఇటలీ ఇక్కడ ఇక్కడ చేసుకుందాం వేరేవర్ యు వాంట్ బేబ్ ఐ నో కాలేజ్ అయిపోద్ది పెళ్ళైపోద్ది నెక్స్ట్ ఏంటి మీ డాడీ కంపెనీస్ చూసుకుంటావా లేదా నువ్వే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తావా ఐ ఫర్గాట్ టు టెల్ యు ఐ వాంట్ టు బికమ్ ఎ షెఫ్ షెఫా నువ్వేదో టైం పాస్ కి కుక్ చేస్తున్నావు అనుకున్నాను కానీ సీరియస్ అనుకోలేదు ఐ డిడ్ నో యు వాంటెడ్ టు మేక్ దిస్ యువర్ ప్రొఫెషన్ నేను అనుకోలేదు బట్ చాలా ఆఫ్ లేట్ ఐ బీన్ వెరీ ఇంట్రెస్టెడ్ సో ఐ థాట్ వై నాట్ దట్స్ ఓకే లెట్స్ స్టార్ట్ అ చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ ఓకే అది ఇంకా నాకు తెలియదు డాడ్ తో మాట్లాడాలి మీ నాన్న ఒప్పుకుంటారా ఐ యామ్ నాట్ ష్యూర్ ఒకవేళ ఒప్పుకోకపోతే ఏం చేస్తావు ఒప్పుకోకపోతే ఐ థింక్ ఐ జాయిన్ సమ్ రెస్టారెంట్ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ ఏముంది ఆర్ యు సీరియస్ యా ఐ యామ్ ఏం ఆలోచిస్తున్నావు రియా మా డాడ్ ఏమంటారా అని ఆలోచిస్తున్నాను ఏమంటారు మీ డాడ్ ఒప్పుకుంటే ఓకే కానీ ఒకవేళ ఒప్పుకోకపోతే కండిషన్స్ పెడుతున్నావు రియా రాహుల్ నాది కండిషనల్ లవ్ కాదు బట్ ఫ్యామిలీ ప్రెస్టేజ్ కి సంబంధించిన విషయం ఇది జస్ట్ లైక్ దాట్ వి కాంట్ టేక్ డెసిషన్స్ రాహుల్ రాహుల్ ప్రెస్టీజ్ అంటే ఆ అమ్మాయి వాళ్ళకి 2 ఎకరాల పొలం ఉంది పాపం దాన్నే అమ్మాయి ప్రెస్టేజ్ అనుకుంటుంది దట్స్ ఇట్ ఇట్స్ నాట్ అబౌట్ ఫ్యామిలీస్ రియా ఇట్స్ అబౌట్ us మీ డాడ్ ఒప్పుకుంటే నాకు ప్రాబ్లం లేదు రాహుల్ హౌ కెన్ ఐ ఇంట్రడ్యూస్ యూ టు మై ఫ్రెండ్స్ అగైన్ కండిషన్స్ రియా ఐ జస్ట్ వాంట్ ఎ హార్డ్ yes ఆర్ నో రిలేషన్షిప్ బ్యాలెన్స్డ్ గా ఉండాలి అంటే ఇద్దరం ఈక్వల్ అండర్స్టాండింగ్ తో ఉండాలి రాహుల్ అలాంటిది అంత ఆరగెంట్ గా నువ్వు yes ఆర్ నో అని అడిగితే దిస్ ఇస్ నాట్ ఆరగెన్స్ రియా ఇట్స్ మై ప్యాషన్ I just want your support. Is it too much to ask? It is arrogance, Rahul. Ha. Sir, fine. Nen cheppalsin cheppanu. Inka nuve decide chesukovali. నాకు అర్థమైంది రాహుల్ ఇట్స్ జస్ట్ 3 years ఇట్స్ నెవర్ ఫర్ ఎవర్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరీర్ ప్రియా బాగా ఆలోచించావా ఇంకా ఆలోచించేది ఏం లేదు రాహుల్ అలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయిందా యా పాపం నువ్వు నో దట్స్ ఓకే అయినా ప్యాషన్ కోసం కష్టపడేటప్పుడు సపోర్ట్ చేయాలి కానీ అలా వదిలేసి వెళ్ళిపోతే ఎలా తను లాంగ్ టర్మ్ గురించి ఆలోచించలేదు జస్ట్ ఆ మూమెంట్ లో అనిపించింది చేసేసింది అంతే ఇంకా ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయా హే నో నో ఐ మూవ్డ్ ఆన్ గుడ్ థ్యాంక్ యూ ఫర్ ద బెడ్ టైమ్ స్టోరీ గుడ్ నైట్ చికెన్ ఫిష్ రాహుల్ ఇక నేను వెళ్తా ఇంకా కస్టమర్స్ ఉన్నారు క్యారెట్ బాగా అలసిపోయాను రాహుల్ సరే వెళ్ళు ఓకే గో గైస్
మీరు కూడా వెళ్ళండి రాహుల్ బాయ్ యా బాయ్ రాహుల్ బాయ్ రాహుల్ బాయ్ లాస్ట్ కస్టమర్ కూడా వెళ్ళిపోయారు రాహుల్ వీ కెన్ క్లోజ్ నౌ ఎందుకు ఇంత లేట్ అయింది ఇవాళ ఫ్యామిలీస్తో వచ్చారు కదా కూర్చుండిపోతారు స్నేహ ఏం చేస్తుంది మేడం బిల్స్ చూస్తున్నారు ఓకే సరే లెట్స్ క్లోజ్ సరే బాయ్ రాహుల్ శాండీ అందరు వెళ్ళిపోయారా యా నువ్వు కూడా బయలుదేరు నాకు 10 to 15 minutes పడుతుంది నేను వచ్చేస్తా షూర్ జస్ట్ గివ్ మీ 15 seconds ఓకే యా హ్యాపీ బర్త్డే స్నేహ వాట్ హే మర్చిపోయానని మాత్రం అసలు చెప్పకు లేదు రాహుల్ యాక్చువల్లీ మమ్మీతో పాటు సెలబ్రేషన్స్ కూడా ఆగిపోయాయి అయినా నీకెలా తెలుసు ఐ హ్యావ్ మై వేస్ ఎలా సరే మమ్మీ ఇవన్నీ కాదు ఫ్రమ్ నౌ నేను వచ్చాను కదా ఇప్పటి నుంచి విల్ సెలబ్రేట్ యువర్ బర్త్డేస్ ఓకే ఓకే గిఫ్ట్ ఏమి ఇస్తున్నావు నాకు గిఫ్ట్ నువ్వు ఇవ్వాలి నాకు నేను కాదు అదంతా చాలా రొటీన్ కొత్తగా ట్రై చేద్దాం కదా సరే ఏం కావాలో అడుగు ఏమడిగినా ఇస్తావా అడిగి చూడు నేను ఖచ్చితంగా ఎస్ చెప్తానంటే ఏమడుగుతావు నువ్వు ఇలా సడన్గా అడిగితే ఎలాగా ముందే ప్రిపేర్ అయ్యేవాడి కదా ఫైన్ 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 ఫస్ట్ లెట్స్ కట్ ద కేక్ ఓకే ఓకే వెయిట్ 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 మేక్ అ విష్ యూ నౌ యాడ్ అ పించ్ ఆఫ్ సాల్ట్ ఓకే రాహుల్ స్టర్ ఇట్ ప్రాపర్లీ యా గో ఆన్ కమ్ ఆన్ లిటిల్ మోర్ చిల్లీ ఫ్లేక్స్ యా యా షూర్ యా రాహుల్ యాస్ అండి ఇవి కూడా మెనూలో యాడ్ చేస్తే బెటర్ రాహుల్ యా క్యారెట్ రాహుల్ అది డీప్ ఫ్రై చేసేటప్పుడు ఇంకొంచెం వెయిట్ చేయాలి యా యా శాండీ కస్టమర్స్ వెయిటింగ్ అక్కడ టేబుల్ నెంబర్ 5 ఆర్డర్ రెడీయా ఏం చేస్తున్నారు హే క్యారెట్ వాడు అక్కడ లేడు టేబుల్ నెంబర్ 6 ఆర్డర్ రెడీయా ఆల్రెడీ వెళ్ళిపోయింది హే యష్ పుట్ సమ్ సాల్ట్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ ఇన్ ఇట్ ఓకే రాహుల్ యా ఫైన్ రాహుల్ నిన్నటి నుంచి చూస్తున్నాను చాలా తేడాగా బిహేవ్ చేస్తున్నావు అసలు ఏమైంది నీకు ఎందుకంత సైలెంట్ అయిపోయావు సడన్ గా సైలెంట్ ఏం లేదు నార్మల్ గానే ఉన్నాను ఎవ్రీథింగ్స్ ఫైన్ ఏం లేదా పొద్దున్న నుంచి మాట్లాడడానికి ట్రై చేస్తున్నా ఏదొకటి చెప్పి తప్పించుకుంటున్నావు అసలు ఏంటి నీ ప్రాబ్లం ఇదేం బాలేదు రాహుల్ నువ్వు వద్దంటే చెప్పు నేను లైట్ తీసుకుంటా ఈ హైడ్ అండ్ సీక్ లో నా వల్ల అవ్వదు అలా ఏం లేదు స్నేహ ఇదంతా నేను సడన్ గా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను ఏం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నావు రాహుల్ ఆఫ్టర్ రియా ఐ వాజ్ నాట్ ఇన్వాల్వ్ విత్ ఎనీవన్ అండ్ నువ్వు నన్ను ఇంత సడన్ గా ఇలా ఇష్టపడుతున్నావు అది అంటుంటే తట్టు ఆఫ్టర్ ద స్టార్ట్ వీ హ్యాడ్ ఐ డోంట్ నో నాకు చాలా కొత్తగా ఉంది రాహుల్ ఈ ఇష్టం ఏం సడన్ గా రాలేదు యాక్చువల్లీ నిన్ను ఫస్ట్ టైం రెస్టారెంట్లో చూసినప్పుడు నీ ఇన్నోసెంట్ బిహేవియర్కి ఏదో తెలియని అట్రాక్షన్ క్రియేట్ అయింది నువ్వు అంత ప్యాషనేట్గా వంట చేసేటప్పుడు ఇంకొంచెం అట్రాక్షన్ క్రియేట్ అయింది రెండోసారి నాన్నతో నీ గురించి కన్ఫర్మ్ చేశాక ఆ రోజు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో తెలుసా ఇంకా నువ్వు మాతోనే ఉండొచ్చని
నువ్వు ఫస్ట్ టైం ఇంటికి వచ్చినప్పుడు నిన్ను ఇంప్రెస్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేశానో తెలుసా? నువ్వు చేసిన డిష్ స్పైసీగా ఉంటుంది అనుకున్నాను, కానీ అది అలా లేకపోయేసరికి చెప్పగుందన్నాను. అంతేకాని బాగాలేదనలేదు కదా. ఆ రోజు నేను ఏదో బ్యాడ్ మూడ్లో ఉన్నప్పుడు నువ్వు అలా అనేసరికి నీ మీద అరిచేశాను. తర్వాత నీతో మాట్లాడడానికి చాలా అంటే చాలా ట్రై చేశాను, కానీ అంత కోపం చూపెట్టాక ఇంకా నీతో ఎలా మాట్లాడాలో తెలియక నేను నాతోనే ఫైట్ చేసుకున్నాను. ఆ రోజు నుంచి చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను. ఇదంతా కాదు రాహుల్, నేను ఎంత టార్చర్ పెట్టినా కూడా నువ్వు అంత నార్మల్గా బిహేవ్ చేస్తున్నావంటే ఏదో ఒక ఫీలింగ్ ఉండే ఉంటుంది కదా. రాహుల్ నువ్వే చెప్పిప్పుడు నీ మనసులో ఏమనుకుంటున్నావు. సరే రాహుల్, స్నేహ We all have to go out sometime. Yeah. ఎప్పుడు ఇక్కడే అంటే. అవును, మీ ఓనర్ ఎక్కడ? ఎప్పుడు టైంకి వచ్చేస్తుంది కదా. ఇవాళ ఏమైంది? అదిగో వస్తున్నారు. సమేలే మొదలయ్యే నాలో ఈ క్షణం కలగనలేదే, నన్ను కమ్మేస్తుందని మేఘం తడబడుతుంటే నిన్ను చూస్తూనే నా హృదయం అడుగేస్తుందే నీ వైపుగా. నా పర్వం మాయో హాయో ఇది ఏంటో మరి, ప్రేమో ఇది ప్రాణమో ఏమిటో మరి, మాయో హాయో నీతో ఉంటే సరి, ప్రేమ నా ప్రాణమో ఇక నువ్వేనే మరి. ఫస్ట్ అనుకున్నా ఈ కట్అవుట్ తేడా అని, నా డౌట్ నిజమైన ప్రూవ్ చేసావు కదా. ఏయ్ క్యారెట్, వద్దు, నాకేం చెప్పొద్దు. ఒకే ఒక ఫ్రెండ్ అన్నావు, మీ రెడ్డి మీకు ఏం చేస్తే కాల్ వద్దే అని అడిగో, అప్పుడేనే రిలైజ్ అవ్వాల్సింది మా రెడ్డి మా దేవత. ఐ డిడ్ ఎ మిస్టేక్. అలా అంటావేంటి క్యారెట్, ఇదంతా నీ వల్లే కదా. నేనా? నేనేం చేశాను? నువ్వే కదా మా రెడ్డమ్మ స్వీట్ స్వీట్ అనేవాడివి. అది చూసి నేను ఇన్స్పైర్ అయ్యి. అయితే ఎంత స్వీట్ చూడాలనుకున్నావా? చి పో క్యారెట్. చా సిగ్గా. రాహుల్ సార్, అది మంచి నీళ్లు. ఆహా, వెళ్ళు, అమ్మాయిని అడుగుస్తుంది. సరే సార్. రాహుల్ ఏమైంది? సార్ కాఫీ. వెళ్ళు వెళ్ళు, అమ్మాయిని అడుగుస్తుంది. సరే సార్. ఓయ్.
కొంచెం ఈసారి ఏంటయ్యా? సార్ అది కడుపులో కొంచెం బాగాలేదు. బటర్ మిల్క్. వెళ్ళు వెళ్ళు. అయిందా? వెళ్ళు. రెండెవరికమ్మా? అది పైన రాహుల్కి నానా. నువ్వెందుకమ్మా? క్యారెట్ ఉన్నాడు కదా, వాడి చేత పంపించు. వాడికి ఇస్తే వాడు పైనే కూర్చుంటాడు నానా. ఏం పని చేయట్లేదు. నేనా? పైకి వెళ్ళి కూర్చుంటున్నానా? ఎలా వాడుకుంటున్నారు నన్ను? నేను వెళ్ళే సెట్ చేసి వస్తా. సరే సరే, తొందరగా వచ్చాయమ్మా. కొత్తగానే నన్ను నాకే చూపించావేమో, ఉప్పొంగేనే నా మనసే, ఒక మాటున నువ్వే నన్ను కోరుకున్నావేమో, నా శ్వాసే బరువాయనే, ఊహలేంతలా నిజమవుతుండగా స్వర్గమే నాకిలా చేరువగా, వెన్నెల్లో మబ్బులా మనసే మురిసేనుగా, నీ కౌగిలెవానగా చేస్తుండగా, మాయో హాయోది ఏంటో మరి, ప్రేమం నా ప్రాణమో ఇక నువ్వేనే మరి. అమ్మా స్నేహ వస్తున్నా. రెడ్డమ్మా లోన బిజీగా ఉంది సార్. కప్పు. ఏం నానా పిలిచారు? ఈ ఈమెయిల్ చూడు, చాలా రోజులు అయినట్టుంది వచ్చి, నువ్వు చూడలేదనుకుంటానమ్మా. ఇవన్నీ నేను చూడలేను. ఓసారి చూడు రా. ఇది ఆర్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన మెయిల్ నానా. వాట్ వాట్ ఆర్ఆర్ గ్రూపా? ఏమిటి, ఏమైంది? నీకు వాళ్ళు బాగా తెలుసా? తెలియడం అంటే మ్యాగజైన్స్ లో టీవీలో చూస్తాం కదా సార్. ఓ, అయినా వాళ్ళేం పంపించారు? వాళ్ళు ఫుడ్ అండ్ బెవరేజెస్ బిజినెస్ లోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు. మన రెస్టారెంట్ ని కొనాలనుకుంటున్నారు నానా, అందుకే మెయిల్ పంపారు. రెస్టారెంట్? రెస్టారెంట్ ని కొనడం ఏంటి సార్? అదేంటి స్నేహ, ఇప్పుడే కదా బాగా నడుస్తుంది, రెవెన్యూస్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి కదా సార్. రెవెన్యూస్ ఇంక్రీజ్ అయినంత మాత్రాన మనకు కావాల్సిన ప్రాఫిట్స్ మాత్రం రాలేదు కదా రాహుల్. ఈ పరిస్థితులను చూస్తుంటే మంచి ఆఫర్ ఏదైనా వస్తే అమ్మేయటమే మంచిది అనిపిస్తోంది సార్. సార్ వాళ్ళకి బిజినెస్ అలా కొత్తది సార్, వాళ్ళకి ఎన్నో బిజినెస్ లేదు ఒకటి అవుతుంది. అయినా 30 ఇయర్స్ కష్టపడి మీరు రెస్టారెంట్ ఇక్కడ దాకా తీసుకొచ్చారు, మొత్తం వేస్ట్ అయిపోతుంది. నిజమే అనుకో, కానీ 30 ఇయర్స్ బ్యాక్ ఉన్న పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి తేడా ఉంది కదయ్యా. అంచేత అమ్మా నువ్వు వాళ్ళకి రిప్లై ఇచ్చేసి, నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడొస్తాను, చూద్దాం ఏమంటావు. సార్ నో. అంటే అది రాహుల్, ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు? ఆయన ఏదైనా డెసిషన్ తీసుకున్నారంటే ఆయనకున్న ఎక్స్పీరియన్స్ తో ఆలోచించే తీసుకొని ఉంటారు. అరే సారీ స్నేహ, నేను ఏదో కంగారులో అనేశాను. అయినా రెస్టారెంట్ నమ్మేయడం అనేది ఇట్స్ అ వెరీ బ్యాడ్ ఐడియా. రాహుల్ కూల్ డౌన్, రిప్లై కదా పంపిస్తాను. ఒకసారి నాన్నెళ్ళి మాట్లాడిని, అప్పుడు చూసుకుందాం. ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు?
వీళ్ళని కాదు, నాకు తెలుసు. ఇది కరెక్ట్గా ఉంది, దీన్ని పంపించేయండి. ఓకే సార్, షూర్. సార్, అది రాహుల్ సార్ విషయంలో ఇంత జయపడైజ్ చేయడానికి రీజన్ ఏంటో తెలుసుకోవచ్చా? వాడికి వంట వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చింది, ఇవన్నీ పక్కన పెట్టి వాడు షెఫ్ అవుదామన్న ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. కానీ వాళ్ళ నా రక్తం కూడా ఉంది కదా, బిజినెస్ మైండ్ కూడా ఉండే ఉంటుంది. బిజినెస్ మైండ్ ఉంటే ఆ లాస్లో ఉన్న రెస్టారెంట్ని అమ్మేయాలి. బిజినెస్ మైండా కుకింగా, ఎవరు గెలుస్తారో చూడాలి. డాడ్, సార్ ఎక్కడ? సార్ మీటింగ్ రూమ్లో ఉన్నారు. మృదుల గారు, మీకు అసలు బయటికి వెళ్ళండి. షూర్ సార్. ఏంటి మీరు రెస్టారెంట్ని కొనేస్తున్నారా? అవును. కొనేసి ఏం చేస్తారు? కొత్త బ్రాంచ్ పెట్టుకుంటాను. నీకు ఆ ప్లేస్ మీద మమకారం బాగా పెరిగింది కదా, అంత మమకారం ఉంటే రోజు సూట్ వేసుకుని అక్కడికే వెళ్ళు. ఇదంతా దేనికి? రాహుల్, నువ్వు గెలవటం నీకెంత ఇంపార్టెంటో నేను గెలవటం కూడా నాకు అంత ఇంపార్టెంట్. మరి ఆ రోజే పెద్ద డైలాగులు చెప్పారు, ఫస్ట్ టైం ఓడిపోవాలని కోరుకుంటున్నారా అది ఇది అని. గుర్తుందా మీకు? గుర్తుంది, ఇప్పటికీ అదే అనుకుంటున్నా. మరి ఇదంతా దేనికి? అంత ఈజీగా గివ్అప్ ఇచ్చే బ్యాచ్ కాదురా మనం. ఓకే, ఇది ఎలా జరుగుతుందో నేను కూడా చూస్తా. ఓ, ఆల్ ద బెస్ట్. టైంకి టాబ్లెట్స్ అవి వేసుకుంటున్నారా మీరు? యా. మందది ఎక్కువ తాగద్దు, రోజుకు ఓన్లీ 1 peg. ఓకే? ఓకే. అండ్ నేను ఇది అస్సలు జరగనివ్వను. రే రాహుల్, రా కూర్చో, రారా వచ్చి కూర్చో. ఏంట్రా అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? మన ఛాలెంజ్లోకి వాళ్ళని ఎందుకు లాగుతున్నా? దీనివల్ల వాళ్ళకి ఏం నష్టం లేదురా, పైగా వాళ్ళకి బెనిఫిట్ కూడా. నేను గెలవడానికి మీరే అడ్డుపడతారని అసలు అనుకోలేదు నాన్న. గెలవడం లాస్లో నడుస్తున్న హోటల్ని బ్రేక్ ఈవెన్ అయ్యేలా చేయడం కాదురా గెలవడం అంటే. యూ మస్ట్ క్రియేట్ యువర్ ఓన్ మార్క్. ఆ హోటల్లో ఉన్న స్పెషల్ డిషెస్ అవేంటి? ఆగ్వాచిల్, అది ఎక్కడ దొరకదు అనుకుంటున్నావా? లసానియా, టాబ్లే అండ్ మిగతావన్నీ హైదరాబాద్లో దొరకవనుకుంటున్నావా? ఏం కొత్తగా చేస్తున్నావనరా, నీ మార్క్ క్రియేట్ అవుతుంది. నువ్వు ఆ మార్క్ క్రియేట్ చేయనని రోజులు నేను ఏ ఇష్యూ క్రియేట్ చేసినా అది నీకు హడ్డిలాగే కనిపిస్తుంది. రాహుల్, ఇంకా 6 months ఉంది, నువ్వింకా ఈ 50-50 మైండ్ సెట్తో ఉంటే గెలవడం. ఏంట్రా? ఏం లేదు నాన్న, చేస్తా ఖచ్చితంగా. నా మార్క్ క్రియేట్ అయ్యేటట్టు చేస్తా, మీరు మళ్ళీ ఏ ఇష్యూ క్రియేట్ చేయకుండా చేస్తా. ఎంతైనా మన ఇద్దరిది గివ్అప్ ఇచ్చే బ్యాచ్ కాదు కదా నాన్న. బాయ్ నాన్న. టేక్ కేర్. డాడ్, దీని ఇంపాక్ట్ బాగా క్రియేట్ అయింది, నెక్స్ట్ది ఇంకేమైనా ఉంటే కొంచెం గట్టిగా ప్లాన్ చేసుకోండి. ఓకే మ్యాన్. హలో, ఆ ఇంజనీర్స్ని లోపల పంపించండి. సార్, సార్. రాహుల్, మీతో కొంచెం మాట్లాడాలి. రా కూర్చో. సార్, ఇప్పుడు నాకు మీ సిట్యువేషన్ ఏంటో తెలుసు, అండ్ మీకు డబ్బులు ఎంత అవసరమో కూడా తెలుసు. మీరు ఈ రెస్టారెంట్ ఎందుకు స్టార్ట్ చేసి ఉంటారు? స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇవాళకి 30 years అయింది, ఎన్నో చేంజెస్ చేసుంటారు, ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూసుంటారు, ఎన్నో ఎఫర్ట్స్ పెట్టుంటారు. సార్, ఈరోజు రెస్టారెంట్ ఎంత బాగా నడుస్తుందంటే
అది కేవలం స్నేహ మేనేజ్మెంట్ వల్ల నా కుకింగ్ వల్ల కాదు సార్ మీ విజన్ వల్ల ఇట్స్ అ ప్రెటీ స్ట్రాంగ్ విజన్ ఈరోజు ఎవరో వచ్చి కొంచెం అమౌంట్ ఇచ్చేసి మీ రెస్టారెంట్ కొనేస్తామంటే మనం దానికి అమ్మేస్తే ఇంకా మీ విజన్కి వాల్యూ ఏముంది సార్ రాహుల్ నాకు ఈ ఏజ్లో కావాల్సింది నేమో ఫేమో కాదయ్యా హ్యాపీ లైఫ్ ఉన్నది మొత్తం తీసుకొచ్చి ఈ రెస్టారెంట్ మీద పెట్టాను అమ్మాయి పెళ్లి చేయాలి రేపు రిటైర్ అయిన తర్వాత నేను పీస్ఫుల్గా బతకాలి అంటే నాకు ఈ ఒక్క ఆప్షనే కనిపిస్తోంది అండ్ అఫ్ కోర్స్ నువ్వు వచ్చిన తర్వాత లాస్లో నడుస్తున్న రెస్టారెంట్ రెవెన్యూ జనరేట్ చేయటం ప్రారంభించింది కానీ దాని ఒక్కదాని మీదే డిపెండ్ అయి ఉండలేను కదా కరెక్ట్ సార్ కానీ రెవెన్యూ జనరేట్ అయిందని మీరే చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ ప్రాఫిట్సే ప్రాఫిట్స్ అంటే అలాంటి ఇలాంటి ప్రాఫిట్స్ కాదు సార్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ గేమ్ చేంజర్ సార్ వాళ్ళు ఆఫర్ చేసే అమౌంట్ కొన్ని నెలల్లో చాలా చిన్న అమౌంట్లో కనిపిస్తుంది సార్ నా గురించి ఏం తెలియనప్పుడే విక్రమ్ సార్ చెప్పారని ఒకే ఒక మాటతో నన్ను నమ్మారు సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ ప్లీజ్ నాకు ఏం చేయాలో తెలుసు ఎలా చేయాలో తెలుసు ఆల్ ఐ నీడ్ ఇస్ కొంచెం టైం కొంచెం టైం నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది రాహుల్ నువ్వు రాకముందు ఎవ్రీ సెకండ్ నేను టెన్షన్తో ఫీల్ అయ్యేవాడిని అలాంటిది నువ్వు వచ్చిన తర్వాత ప్రశాంతత అంటే ఏమిటో చూపించావు నేను వాళ్ళని టైం అడుగుతాను కానీ నువ్వు మాత్రం ఏం చేస్తావో చేసి చూపించు సార్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ వోంట్ లెట్ ఆల్ ది బెస్ట్ రాహుల్ రాహుల్ యా సారీ ఏమైంది ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదు దిస్ ఇస్ మై మామ్స్ పాస్తా రెసిపీ అవునా గుర్తొచ్చింది It smells amazing, Rahul. It was my favorite. నిన్నటి నుండి అడుగుతున్నా ఏం చేయబోతున్నావు ఏం చేయబోతున్నావు అని ఇప్పటి వరకు చెప్పలేదు నువ్వు డూ యూ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ మైండ్ ఆర్ ఇప్పుడేమైనా ప్లాన్ చేస్తున్నావా నాన్న చెప్పినట్టు ఫస్ట్ అదేంటో నాన్నకు చూపిద్దాం దాన్ని బేస్ చేసుకుని నాన్న వాళ్ళని కలవాలా లేదా డిసైడ్ అవుతా ఓకేనా లేదు స్నేహ ఐ హావ్ ఎవ్రీథింగ్ ప్లాన్ ఏం ప్లాన్ ఫ్యూజన్ వాట్ ఫ్యూజన్ సింపుల్ స్నేహ మై మామ్ వాజ్ అన్ ఎక్స్పర్ట్ అట్ ఇంటర్నేషనల్ క్యూజిన్స్ అందుకే నేను వాటిని అంత ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్తో కుక్ చేస్తాను అండ్ నువ్వే చెప్పావు యువర్ మదర్ వాజ్ వెరీ గుడ్ ఎట్ కుకింగ్ ఆర్ డిషెస్ అందుకే నీకు మన డిషెస్ మీద అంత డీప్ నాలెడ్జ్ ఉంది అరే నీకు ఏ కొత్త డిష్ని చూపించినా చూసిన వెంటనే దాన్ని కుక్ చేయగలవు అండ్ దాని స్మెల్ చూసి అది బాగా కుక్ అయిందో చెప్పగలవు ఇట్స్ నాట్ అ నార్మల్ టాలెంట్ వెల్ ఇప్పుడు వాళ్ళిద్దరూ లేరు బట్ వాళ్ళిద్దరు ఎక్స్పర్టైజ్ని ఫ్యూజ్ చేసి వి గోన క్రియేట్ అ న్యూ క్యూజీన్ వి గోన కంబైన్ టూ కైండ్స్ ఆఫ్ క్యూజీన్స్ వన్ ఇంటర్నేషనల్ అండ్ వన్ పక్కా లోకల్ వాటికి కొన్ని చిన్న చిన్న చేంజెస్ అంటే కొంచెం స్పైస్ లెవెల్ యాడ్ చేయడం లేకపోతే తగ్గించడం చేసి వి గోన సర్వ్ దెమ్ రైట్ ఓకే బట్ కన్ఫ్యూజ్డ్ లెట్ మీ షో యూ హౌ రాహుల్ నువ్వు చెప్పిన ఐటమ్స్ అన్ని రెడీ It's done. My first fusion dish. A combination of a French and a South Indian dish. Bonda? I think this is going to work out. Em ayind Rahul? Em alochisthunnav? This is just one dish, Sneha.
జస్ట్ ద మెయిన్ కోర్స్. ఇదొక్కటి సరిపోదు, ఇలాంటివి ఇంకా చాలా కావాలి. అవును, ఇంకా స్టార్టర్స్ అండ్ డెజర్ట్స్ కూడా కావాలి. ఎస్, యు ఆర్ రైట్. క్యారెట్ చెప్పు రాహుల్, అన్నీ రెడీ. వెరీ గుడ్ రా. రాహుల్, మెయిన్ కోర్స్, స్టార్టర్స్, డెజర్ట్స్ అన్ని రెడీ. ఇప్పుడు ఏం చేద్దాం? యాక్చువల్లీ ఫస్ట్ మెనూలో యాడ్ చేయాలి. శాండీ, యా రాహుల్, మన మెనూ కార్డులో ఈ ఫ్యూజన్ డిషెస్ ఉన్నాయి కదా, అవి లాస్ట్లో యాడ్ చేయి. శాండీ, లాస్ట్లో కాదు, ఫస్ట్లో యాడ్ చేయి. ఓకే ఓకే. ఇవాళ నుంచి కస్టమర్స్ వచ్చి ఏం ఆర్డర్ చేసినా వాటికనే స్పెషల్ డిషెస్ ఉన్నాయని సజెస్ట్ చేయాలి. ఇవాళ నుంచి నాకు ఈ ఫ్యూజన్ డిషెస్ ఆర్డర్స్ ఎక్కువ కనిపించాలి. ఓకే ఓకే, గాట్ ఇట్? ఓకే ఓకే గైస్, కమ్ ఆన్. బాగుంది, థ్యాంక్ యూ సార్. కొత్త డిషెస్ ఇంట్రొడ్యూస్ చేశాము, ట్రై చేయండి. ఇవేంటి పేర్లన్నీ కొత్తగా ఉన్నాయి? చెఫ్ స్పెషల్ సార్. ఈ రెడీ తీసుకొచ్చి వాడికి నాకు. షూర్ సార్, థ్యాంక్ యూ. అంతేం బాగాలేదు, వెళ్ళి రెండు చికెన్ బిర్యానీ పట్టుకొచ్చి. ఓకే సార్. ఇట్స్ ఓకే, మరీ అంత సూపర్ ఏం కాదు, పర్లేదు తినొచ్చు. యావరేజ్ ఏంటి? రాహుల్, ఏంటి నువ్వు దీనికేనా? వచ్చిన కస్టమర్స్లో 60% ఆఫ్ ద కస్టమర్స్ లైక్ ఇట్. ఎగ్జామ్స్లో 60% వస్తే ఇట్స్ నాట్ జస్ట్ పాస్, ఇట్స్ ఫస్ట్ క్లాస్. లేదు స్నేహ, దిస్ ఇస్ నాట్ ఎనఫ్. రాహుల్, లుక్ ఎట్ ద బ్రైటర్ సైడ్. ఐ థాట్ దిస్ విల్ బి ద గేమ్ చేంజర్ స్నేహ, కానీ ఏంటి రాహుల్? లెట్స్ డూ వన్ థింగ్ స్నేహ. Let's stop serving the old dishes. Let's only serve the fusion dishes. Are you serious? Yeah. I don't want to play safe anymore. మన డిషెస్ మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు మనమే వాటిని బ్యాక్ చేయాలి కదా. Okay. Yes, I told you not that way kada, enisal cheppali Rahul. Customer kon padipoyindi, kotta dishes evaru adagatledu, ekku press chesi kuda adagalepothunnam, andaru old dishes e kavalantunnaru. Rahul, why are you so serious? Inta munde padila chudaledu. Sorry Sandy. But still, only fusion dishes. Madam, మళ్ళీ పాత ఆర్డరే వచ్చింది.
అయితే ఇవాళకి ఆన్లైన్ ఆర్డర్స్ క్యాన్సిల్ చేసాయి. ఓకే మేడం. హరి ఆగు. ఆ రాహుల్. ఆర్డర్ ఏమొచ్చింది? లజానియా. దాని బదులు ఫ్యూజన్ డిష్ పంపించే. రాహుల్ అలా చేసి కస్టమర్స్ ఇష్యూ క్రియేట్ చేయొచ్చు. మహా అయితే ఏం చేస్తారు? ఆర్డర్ క్యాన్సిల్ చేసి రిఫండ్ అడుగుతారు. పంపించే. గో. రాహుల్ యు గోయింగ్ అ లిటిల్ ఓవర్బోర్డ్. ఇలా అయితే మన రెస్టారెంట్ రేటింగ్స్ అన్ని పడిపోతాయి. యు టోల్డ్ మీ యుల్ సపోర్ట్ మీ స్నేహ. అంతగా ప్రాబ్లం అయితే నా సాలరీ నుంచి కట్ చేసుకోండి. హలో సార్. హలో కినరా గ్రాండే. హా సార్. అరే మై క్యాబ్ ఫుడ్ ఆర్డర్ కరా తుమ్ లోగా క్యాబ్ భేజ రే మేరకు. సార్ వో సబ్ నై మాలూమ్ రే భై మేరకు. మేరా ఫుడ్ మేరకు రీప్లేస్ కరో. సార్ అబ్ తేరే బైగన్ కే స్టోర్ హై నాకో బోల్ తేరకు మై ఆధా ఘంటా టైం దేరు. ఆధే ఘంటే మే మేరా ఫుడ్ మేరకు ఆనా. అది ఫోరట్. కమ్ ఆన్ గైస్ కమ్ ఆన్ కమ్ ఆన్. నేనేం ఆర్డర్ పెట్టినా మీరేం ఆర్డర్ పంపించిండ్రు? అంటే అది స్పెషల్ డిష్ సార్. ఇదేం చేయాలి? నెత్తికేసి కొట్టుకోవాలనా? అరే కొంచెమైనా ఉండాలిరా భాయ్. సారీ సార్. దీని పేరు నోరు కూడా తిరగట్లేదు అసలు. అసలు అసలు ఏం పంపించిండ్రు భాయ్? నేనేం ఆర్డర్ పెట్టా మీరేం ఆర్డర్ పంపించారు? సార్ అవి మా స్పెషల్ డిషెస్. ఇది చూడడానికి చాలా వెరైటీగా ఉంది. సర్లే ఇదేదో బాగున్నట్టుంది. మళ్ళీ ఎప్పుడు రిపీట్ చేయద్దు ఇలాగా. యా ఓకే సార్ ఓకే సార్. షూర్ సార్. హలో నేను ఒక డిష్ ఆర్డర్ చేశా కానీ ఇంకోటేదో వచ్చింది. దానికండి చాలా బాగుంది. దీని పేరేంటో చెప్తారా? సార్ అది బిర్యానీ అవెంజినీ బాల్స్. ఐ నో ఇట్ విల్ వర్క్. చూడడం బాగానే ఉంది. చాలా బాగుంది. ఫుడ్ మాత్రం అద్దరిపోయిందండి. మామూలుగా లేదు. సో తెలుసు కదా కినరా గ్రాండ్ హత్సీ కూడా గుర్తుపెట్టుకోండి. ఫుడ్ బాగున్నప్పుడు చేయొచ్చు. రాహుల్ మీ ఐడియా వర్కౌట్ అయింది. మీరు నమ్మరు మన ఆర్డర్ ఒక హీరోయిన్కి వెళ్ళింది. తన లైవ్లో మన రెస్టారెంట్ గురించి చెప్పింది. ఈరోజు ఎన్ని ఆర్డర్స్ వచ్చాయో తెలుసా? మోర్ దెన్ 5 times అవర్ రెగ్యులర్ ఆర్డర్స్. మంచి న్యూస్ చెప్పావు హరి. హెల్లు దట్స్ గ్రేట్. థ్యాంక్ యూ. ఏం రాహుల్ ఎవరితో? ఏం లేదు స్నేహ. కేవలం ఇన్ఫ్లుయెన్సర్స్ ఒకళ్ళే సరిపోదు అనిపించింది. ఎవరైనా ఫుడ్ గురించి బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ఇన్వైట్ చేద్దాం అనుకున్నాను. అండ్ ఇట్ వర్క్. అవునా? ఎవరు? These dishes are amazing. I think international dishes with an Indian touch, this just tastes brilliant. Thank you. I think all you need is some good advertising, and that'll do it. And if that goes well, you don't need to look back, because I'm gonna start right away. మంచి ఫుడ్ టేస్ట్ చేసి చాలా రోజులైంది. 2 cuisines కలిపి చేశారంటే ఏమో అనుకున్నా, కానీ టేస్ట్ చాలా బాగుంది. ఈ రెస్టారెంట్ నుంచి ఇలాంటి టేస్ట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇందాక వాళ్ళు ఏదో ఫుడ్ గురించి మాట్లాడుకుంటున్నారు, దేని గురించి కనుక్కోరా? ఓకే సార్ 1 minute.
హే, వాట్స్ దిస్? కినారా గ్రాండ్ స్పెషల్ డిష్ అంట. ఓ, ఏవో ఫ్యూజన్ డిషెస్ అంట. ఓకే, లెట్ మీ ట్రై. సార్, అది టు అవర్ సర్ప్రైజ్ అవి రాహుల్ సార్ చేసిన డిషెస్ అంట సార్. రెస్పాన్స్ చాలా బాగుంది. దే హావ్ గాన్ వైరల్ ఆల్ ఓవర్ ద ఇంటర్నెట్ సార్. నేను ఇప్పుడే టేస్ట్ చేశాను, చాలా బాగుంది. అయితే నేను కూడా ఒకసారి ట్రై చేయాలి. ఆర్డర్ చేయమంటారా సార్? నో నో నో. మరి రండి సార్, కూర్చోండి సార్. ఆర్డర్ సార్. మీ దగ్గర ఏదో కొత్తగా డిషెస్ ప్రిపేర్ చేస్తున్నారని విన్నాను. అవును సార్, ఇవన్నీ మా షెఫ్ స్పెషల్ డిషెస్ సార్. ఫ్యూజన్ డిషెస్. ఫ్యూజన్ డిషెస్ అంటే ఈ ఐటమ్ తీసుకురా. ఓకే సార్, షూర్. ఏంటో, పెద్ద పెద్ద కస్టమర్లు అంతా నాకే తగులుతుంటారు. ఏమైంది? ఎవరో ఒక పెద్ద సార్ వచ్చారు. ఆయన కార్ ఎంత ఉంది తెలుసా? పడవ ఎంత ఉంది. ఎవరైనా ఫ్రంట్ టేబుల్ మీద ఉన్నారు. ఆయన ఏం ఆర్డర్ చేసినా నాకే వచ్చి చెప్పు, ఓకేనా? ఫస్ట్ ఏం ఆర్డర్ చేశారు? మెను కార్డులో ఉన్న నెక్స్ట్ ఐటమ్ తీసుకురా. ఓకే సార్. యస్, అదివు రాహుల్. ఏమన్నారు ఫస్ట్ డిష్ గురించి? ఒక స్మైల్ ఇచ్చారు. నెక్స్ట్ ఏం ఆర్డర్ చేశారు? నెక్స్ట్ ఐటమ్. ఓకే సార్. రాహుల్, ఈసారి ఏమన్నారు? నెక్స్ట్ ఐటమ్. మా షెఫ్ దగ్గరుండి ఫీడ్బ్యాక్ తీసుకురమ్మన్నారు సార్. ఇంకో ఐటమ్ తీసుకురా. ఓకే సార్. నెక్స్ట్ ఐటమ్. ఓకే సార్. ఇంకా కస్టమర్స్ వచ్చి టైం అయినట్లేదు. రెడ్డి గారు సార్. సరే సార్. ఓకే ఓకే సార్. సార్, మీ ఐటమ్ రెడీ అవుతుంది. మా సార్ కాల్ చేశారు, మిమ్మల్ని చూసుకోమన్నారు. షెఫ్కి సపరేట్ రూమ్ ఏమైనా ఉందా? లేదు సార్. అందరూ ఒకటే వాష్రూమ్ వాడతారా? అవును సార్. లోపల కిచెన్లో వెంటిలేషన్ ఉందా? అలాంటిది ఏం లేదు సార్, జస్ట్ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్. ఓకే, నెక్స్ట్ ఐటమ్. ఓకే సార్. చెక్ ప్లీజ్. ఓకే సార్. ఇది మీ షెఫ్ రాహుల్ కి ఇచ్చే. రాహుల్ కా? ఓకే సార్. యా రాహుల్, ఆ పెద్ద బిల్ ఇచ్చి మీ షెఫ్ రాహుల్ కి ఇమ్మన్నాడు, నాకు అర్థం కాల. నాకు అర్థమైంది. ఇవ్వు రాహుల్. ఇందాకేం ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నావు, ఇప్పుడేమో టెన్షన్ ఉన్నావు, అసలు ఏమైంది రాహుల్? నీకు సీక్రెట్ చెప్పాలి క్యారెట్. ఆయన మా నాన్న. ఊరుకు రాహుల్, నాతో చోకలేంటి? నిజం చెప్తే నమ్మరు కదా,
రాహుల్ రాజ్, సన్ ఆఫ్ విశ్వనాథ్ రాజ్, చైర్మన్ ఆఫ్ ఆర్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. రాహుల్, ఆర్ఆర్ గ్రూప్స్ మెయిలు మన హోటల్ కొనాలనుకునింది. ఎగ్జాక్ట్లీ, ఆర్ఆర్ రాహుల్ రాజ్. అర్థమైందా? వెంటనే వెళ్ళరెడ్డి మాకు చెప్తా. సీక్రెట్ అని చెప్పా కదా క్యారెట్. ఒక 2 మంత్స్ లో నేనే వాళ్ళకి చెప్తాను, అప్పటి వరకు ఓపిక పట్టే ప్లీజ్. రాహుల్, ఇవన్నీ నాకెందుకు చెప్పావు? క్యారెట్, నీకు ఫస్ట్ నుంచి చెప్తున్నా, నువ్వే నమ్మట్లేదు. నాకు ఇక్కడ ఉన్న ఏకైక బెస్ట్ ఫ్రెండ్ నువ్వే క్యారెట్. ఇన్ని మంత్స్ ఐ వాజ్ అండర్ ఎక్స్ట్రీమ్ ప్రెషర్. అండ్ ఎందుకు రాహుల్ అంత ప్రెషర్? అవన్నీ నీకు చెప్పలేను క్యారెట్, చెప్పినా నీకు అర్థం కాకపోవచ్చు. బట్ ఈ టెన్షన్స్ అండ్ ప్రెషర్స్లో నాకున్న ఏకైక స్ట్రెస్ బస్టర్ నువ్వే క్యారెట్. అందుకే నాకు ఎప్పుడు ఛాన్స్ దొరకలేదు. బట్ థ్యాంక్ యూ క్యారెట్. హై ఫై. ఏమైంది రాహుల్? ఏం లేదు, ఇందాక నానొచ్చారు కదా, ఆ ఎక్సైట్మెంట్లో ఆయన కుక్ చేస్తున్నప్పుడు వేడిది పట్టుకుని. ఎనీవేస్ బాగా టైర్ అయిపోయాను క్యారెట్, వెళ్తానే. ఏం సార్ అర్జెంటుగా రమ్మన్నారు? ఏంటి కంగారు పడుతున్నారు? ఏం లేదురా, పొద్దున్న నాన్న రెస్టారెంట్కి వచ్చారు, డిషెస్ అన్ని టేస్ట్ చేసి వెళ్ళారు. దాంట్లో టెన్షన్ ఏముంది? గెట్ రెడీయా? దేనికి రెడీ అవ్వమంటున్నారు సార్? అదేరా అర్థం కావట్లేదు. ఎంతో కష్టపడి సిట్యువేషన్ని కంట్రోల్కి తెచ్చుకున్నాను, మళ్ళీ నేను ఏం ప్లాన్ చేశారో ఏంటో. ఈసారి ఏమైనా బ్లో ఇస్తే తేరుకోవడానికి చాలా టైం పడుతుంది, అండ్ ఐ డోంట్ హ్యావ్ ద టైం. అల్టిమేట్లీ ఛాలెంజ్లో ఓడిపోతాను. అవును సార్. ఒక పని చేయరా? చెప్పండి సార్. నాకు ఒక హెల్ప్ కావాలి. ఆయన నెక్స్ట్ ఏం చేయబోతున్నారో నాకు కనుక్కుని చెప్పు. ఐ బి ఏబుల్ టు డిఫెండ్ ఇట్. తప్పకుండా సార్. ఏంటి రాహుల్, అంత కాన్సన్ట్రేషన్తో ఏం చేస్తున్నావు? ఏం లేదు, కొత్త డిష్కి కాంబినేషన్ ట్రై చేస్తున్నాను. మళ్ళీ కొత్త డిషా? యా. మెను కార్డ్ ఫ్యూజన్ డిషెస్ తో ఫిల్ అయిపోయి ఉంది. అవన్నీ సరిపో స్నేహ, ఇంకా కావాలి. ఐ థింక్ దిస్ విల్ వర్క్. ఎందుకు అంత డెస్పరేట్ గా ఉన్నావు? డెస్పరేట్ ఏం లేదే, ఇట్స్ ఐమ్ జస్ట్ డూయింగ్ మై వర్క్. నువ్వు నా దగ్గర ఏం దాచట్లేదు కదా. నో, నీకెందుకు అలా అనిపించింది? సరే ఓకే, లుక్ ఎట్ దిస్. సో దిస్ ఇస్ ఇండియన్ నేషనల్ కలినరీ ఫెడరేషన్ అవార్డ్స్ and they are conducting their 16th annual awards competition. Why don't you try your luck? I think this will be the best opportunity for you. Yeah, great Sneha, I think this will work. Thank you so much. Thanks ah. Ade sorry. Sorry ah. Niki em kaval talli? Yes. You know what? మనకు ఒక పార్టీ ఆర్డర్ వచ్చింది. అది కూడా 2000 ప్యాక్స్. And guess what? All our fusion dishes. Wow. That's nice. Yeah. నువ్వు వచ్చాక 6 మంత్స్ టైం పట్టింది ప్రాఫిట్స్ రావడానికి, కానీ ఆర్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆఫర్ వచ్చాక జస్ట్ 5 మంత్స్లో ఈ ప్రాఫిట్స్ వచ్చేసాయి. Unbelievable increase in the profits. I didn't expect this at all. And this is all because of you. Avuna? Mar naku em isthunna? Ade aalochisna. Double cheyala, triple cheyala ani. Enti? Daily kisses count a? Adi kaadu. Nee salary.
సాలరీయా? అది ఇంక్రీజ్ అయిపోయినా పర్లేదు, కానీ ఆ డైలీ కిసెస్ కౌంట్ సంగతే కొంచెం చూడొచ్చు కదా. అంత లేదు, ఎక్కువ మాట్లాడినా అనుకో మొత్తానికి కట్ చేస్తాం. అమ్మా అంత పని చేయకమ్మా. అవును నాన్నగారు ఏరి పొద్దు నుంచి కనిపించట్లేదు. అంటే అది. హలో రెడ్డి గారు, అయ్యో కూర్చోండి కూర్చోండి ప్లీజ్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. నేను ఫస్ట్ టైం ఆఫర్ ఇచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు మీ రెస్టారెంట్ ప్రాఫిట్ ఎంత ఇంక్రీజ్ అయిందో చూస్తే నేను మా బిజినెస్ గ్రూప్ కి ఎఫ్ అండ్ బి యాడ్ చేసుకోవటానికి మీ రెస్టారెంటే బెస్ట్ ఆప్షన్ అని డిసైడ్ అయ్యాను. ఏం మ్యాజిక్ చేశారు రెడ్డి గారు ప్రాఫిట్స్ విషయంలో? మ్యాజిక్ ఏం లేదు సార్. మేము ఆల్మోస్ట్ ఆల్ రెస్టారెంట్ ని క్లోజ్ చేద్దాం అనుకున్న టైంలో ఒక అతను వచ్చాడండి. అతని పేరు రాహుల్. కుకింగ్ లో కనీసం డిగ్రీ కూడా లేని అతన్ని మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక అతను రికమెండ్ చేశాడు కదా అని చెఫ్ గా జాయిన్ చేసుకున్నాం. అతను జాయిన్ అయిన మొదటి రోజే 30 ఏళ్లలో మేము ఎప్పుడూ చూడని కొత్త స్పార్క్ ఏదో మా రెస్టారెంట్ లో చూసాం. 3 సంవత్సరాలుగా మేము చూస్తున్న లాసెస్ ని 6 నెలల్లో బ్రేక్ ఈవెన్ చేసేసాడు. ఎంతలో మీ దగ్గర నుంచి ఈమెయిల్ వచ్చింది. ఆ రోజు ఎందుకో తెలీదు ఆ అబ్బాయి నా దగ్గరకు వచ్చి కూర్చొని, మీరిప్పుడు చూస్తున్న ప్రాఫిట్స్ ప్రాఫిట్సే కాదు, మీరు ఎప్పుడూ చూడని ప్రాఫిట్స్ చేసి చూపిస్తాను అని మాటిచ్చాడు. అతను మాటిచ్చినట్టే ప్రాఫిట్స్ తెచ్చి చూపించాడండి. ఓ, కానీ ఇవాళ సడన్ గా మీ ఆఫీస్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, మీరు నన్ను కలవాలనుకుంటున్నారని. ఫోన్లోనే ఈ సంగతి చెప్తే బాగుండదు కదా అని నేను పర్సనల్గా వచ్చి నో చెప్దాం అనుకున్నాను. మా రెస్టారెంట్ని ఇప్పుడు అమ్మదలుచుకోలేదు సార్. ఓకే ఓకే కూల్. రెడ్డి గారు ఒక విషయం చెప్పనా, 30 ఇయర్స్ నుంచి ఈ రెస్టారెంట్ రన్ చేస్తున్నారు, మీ దగ్గర కొత్త వాళ్ళు ఎంతమంది జాయిన్ అయి ఉంటారు? ఎన్నిసార్లు కొత్త కొత్త వంటలు చేసుంటారు? ఎన్నిసార్లు ఇలాంటి ప్రాఫిట్స్ చూసుంటారు? అలాగే ఎన్నిసార్లు మీరు లాసెస్ చూసుంటారు? కొత్త వాళ్ళు అలా వస్తూనే ఉంటారండి, ప్రాఫిట్స్ చూపిస్తూనే ఉంటారు, మళ్ళీ అది లాసెస్లోకి వెళ్ళదని మీకు ఎంతవరకు గ్యారంటీ ఉంది? నిజమే అనుకోండి రెడ్డి గారు, లాస్ట్ టైం నేను మీకు ఇచ్చిన ఆఫర్ 3 క్రోర్స్, ఇప్పుడు నా ఆఫర్ 10 క్రోర్స్. సార్ మీరు ఓకే అంటే 24 అవర్స్లో పేపర్స్ రెడీ అవుతాయి, 25th అవర్లో చెక్ మీ చేతిలో ఉంటుంది. రెడ్డి గారు ఇప్పటివరకు చాలా కష్టపడ్డారు, రిటైర్మెంట్ వయసు కూడా వచ్చింది, రిటైర్మెంట్ తర్వాత మీరు లైఫ్ హ్యాపీగా లీడ్ చేయడానికి ఈ 10 కోట్లు చాలా హెల్ప్ అవుతాయని నా ఉద్దేశం, ఏమంటారు? అంటే రెడ్డి గారు మీరు ఏదో సందేహిస్తున్నారు, అడగండి. సిటీలో ఇన్ని రెస్టారెంట్లు ఉండగా మీరు మా రెస్టారెంట్ని ఎందుకు కొనుక్కోవాలనుకుంటున్నారో తెలుసుకోవాలనుంది. దట్స్ ఏ బ్రిలియంట్ క్వశ్చన్. రెడ్డి గారు ఇవాళ రేపు హైదరాబాద్లో బోల్డ్ అండ్ రెస్టారెంట్ మొదలు పెడుతున్నారు, కానీ సంవత్సరం తిరిగేసరికల్లా మూసేస్తున్నారు. మీ రెస్టారెంటే సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఒకటి, ప్రైమ్ ఏరియాలో ఉండటం, 2 మీ రెస్టారెంట్ ఉన్న రెప్యుటేషన్, 3 30 ఇయర్స్ ఆఫ్ హిస్టరీ. అయినా ఇంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి. సరే సార్, పేపర్ రెడీ అవగానే ఫోన్ చేయండి, వచ్చి సైన్ చేస్తాను. చెప్పరా సార్. నాన్నగారు ఫస్ట్ టైం రెస్టారెంట్కి 3 క్రోర్స్ ఆఫర్ చేశారంట సార్, ఇప్పుడు డైరెక్ట్గా 10 క్రోర్స్ ఆఫర్ చేశారంట సార్. రెడ్డి గారు ఒప్పేసుకున్నారంట సార్. వాట్? ఉంటానండి. ఇంకేం కాలేదు కదా రాహుల్, నాన్న జస్ట్ మాట్లాడడానికి వెళ్ళారు, ఎందుకంత కంగారు పడుతున్నావు? అది కాదు స్నేహ. రాహుల్ నువ్వు అర్జెంటుగా బయటికి వెళ్ళిపోవాలి. నాన్న ఏమైంది? నీకే చెప్తున్నది, 5 నిమిషాల్లో నీకు సంబంధించిన సామాన్ అంతా తీసుకుని బయటికి వెళ్ళిపోవాలి, ఇంకొక క్షణం కూడా నా కళ్ళ ముందు కనపడకూడదు. అసలు ఏమైంది నాన్న? సార్ ఏమైంది అసలు? ఏమైందా? హీస్ ఎ బ్లడీ చీట్.
సార్ ఎందుకలా అంటున్నారు? ఆర్ఆర్ గ్రూప్ చైర్మన్ విశ్వనాథ రాజు గారు ఇంకేమవుతారో నువ్వు చెబుతావా, నన్ను చెప్పమంటావా? సార్ అది వాళ్ళ అబ్బాయమ్మా. నిన్ను ఎంత నమ్మి నా రెస్టారెంట్ నీ చేతిలో పెట్టానయ్యా. కొంచెం ఎంక్వైరీ చేస్తే తెలిసిందమ్మా వాళ్ళిద్దరి మధ్య ఏదో ఛాలెంజ్ నడుస్తోందట. ఆ ఛాలెంజ్ గెలవాలని ఇతను, గెలవకుండా ఆపాలని ఆయన, వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న గేమ్ లో మనం నలిగిపోతున్నామమ్మా. సార్ అది కాదు. నిన్ను ఎంత నమ్మానయ్యా. రాత్రి పగలు ఇతను కష్టపడింది మన కోసం కాదమ్మా, తన ఛాలెంజ్ కోసం. సార్ అలా కాదు సార్, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. అలా కాకపోతే ఇన్నాళ్ళు ఈ విషయం మాకెందుకు చెప్పలేదు? చెప్పు, చెప్పవయ్యా. సార్ ఒక్క ఛాన్స్. నో, నా జీవితంలో దేనికైనా నేను కాంప్రమైజ్ అయ్యాను, కానీ నా సెల్ఫ్ రెస్పెక్ట్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాలేదు. కానీ నువ్వు వచ్చి స్నేహ, సార్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. నువ్వు బయటకెళ్ళు రాహుల్, నువ్వు నా కళ్ళ ముందు కనిపిస్తే నువ్వు చేసిన మోసం అంతా గుర్తొస్తుంది. సార్ అది క్యారెట్. రాహుల్ వెళ్ళు. రెడ్డమ్మా, నువ్వు ఎప్పుడు ఏమన్నా నేను ఎందుకు పడతానో తెలుసా? మా ఇంట్లో ఆడపిల్లలు లేరు రెడ్డమ్మా, నాకు ఒక అక్క ఉంటే నీ ఇలాగే ఉండేది రెడ్డమ్మా. ప్లీజ్ రెడ్డమ్మా, నువ్వు ఏడిస్తే నేను చూడలేను రెడ్డమ్మా. సార్ మీరు పైన పడుకోండి, నేను కింద పడుకుంటా. వద్దు సార్, మీరు పైన పడుకోండి, నేను కింద పడుకుంటా. ఏమిటి, కిచెన్లో పనులు ఇంకా స్టార్ట్ కాలేదు? ఏ హరే సార్, స్టార్టర్స్ పని ఇంకా స్టార్ట్ కాలేదు ఎందుకని? అది రాహుల్ చెప్పలేదు సార్. ఏ శాండీ సార్, మెయిన్ కోర్స్ వర్క్ ఇంకా స్టార్ట్ కాలేదే? అది రాహుల్ సార్కి తెలుసు. సిద్ధు సార్,
సూప్స్ అండ్ డిజర్ట్స్ వర్క్ ఇంకా స్టార్ట్ కాలేదే. అది రాహుల్ సార్కే తెలుసు సార్. రాహుల్ 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 ఏ రాహుల్ లేకపోతే మీరు పనిచేయలేరా? మీకు చేత కదా, మనం స్పెషల్ డిషెస్ ఏమీ చేయటం లేదు, ఇంకా ఓల్డ్ మెనూకే వెళ్ళిపోతున్నాం. టైం అయింది, స్టార్ట్ చేయండి, పని చేయండి. రాహుల్ నీకు ఇక్కడ ప్లేస్ లేదు, వెళ్ళు. నీకే చెప్తున్నది, నీకు ఇక్కడ ప్లేస్ లేదు, వెళ్ళు. వెళ్ళను సార్. ఎందుకు వెళ్ళాలి సార్? మాది ఒక ప్యూర్ బిజినెస్ ఫ్యామిలీ సార్. ఆల్ మై లైఫ్ ఐ వాస్ ట్రైన్ టు బి ఎ ప్రొఫెషనల్ బిజినెస్ మ్యాన్. బిజినెస్ ఎలా చూసుకోవాలి, దాన్ని ఎలా ఎక్స్పాండ్ చేయాలి, ఇంకెంత డబ్బు సంపాదించాలి, వేరే వాళ్ళు ఎలా ఓడించాలి, అంతా ఇదే సార్. అంతా నా గురించే ఉండేది సార్. కానీ ఎప్పుడైతే కుకింగ్ మొదలుపెట్టానో మొత్తం మారిపోయింది సార్. అండ్ సార్, ఇఫ్ యూఆర్ అ షెఫ్, ఎంత గొప్ప షెఫ్ అయినా, ఇట్స్ నాట్ అబౌట్ కుకింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ సార్, ఇట్స్ ఆల్వేస్ అబౌట్ కుకింగ్ ఫర్ అదర్స్. వేరే వాళ్ళకి వండి పెట్టినప్పుడే అసలైన హ్యాపీనెస్ సార్. సార్, ఈ 11 మంత్స్లో మీరు చూసిన ఈ రాహుల్ ఇలా ఉంటాడు అని నా క్లోజ్ పీపుల్కి చెప్తే ఎవరు నమ్మరు సార్. అంతెందుకు సార్, మా నాన్నే నమ్మరు సార్. నాకేం కావాలన్నా జస్ట్ సెకండ్స్లో నా కళ్ళ ముందు ఉండేది సార్. అలా పెరిగాను సార్. కానీ ఏ రోజైతే ఈ రెస్టారెంట్లో జాయిన్ అయ్యానో, నన్ను ఎంతమంది ఎంత ఇబ్బంది పెట్టినా, ఎన్ని హర్డిల్స్ ఎదురైనా, నన్ను ఏది ఎఫెక్ట్ చేసేది కాదు సార్. జస్ట్ ఒక స్మైల్ వేసుకుని ముందరకెళ్ళిపోవాలనిపించేది సార్. కుకింగ్ అంటే జస్ట్ ఒక రెసిపీని ఫాలో అవ్వడం కాదు సార్, దాంట్లో సోల్ ఉండదు. ద సోల్ హ్యాస్ టు బి యాడెడ్ బై ద షెఫ్. అప్పుడే సార్ ఫస్ట్ టైం ఇక్కడి నుంచి ఆలోచించడం మొదలుపెట్టాను. అలా లైఫ్లో ఒకసారి మొదలు పెడితే దాని వదలబుద్ధి కాదు సార్. అదే విషయం మా నాన్నగారికి వెళ్ళి చెప్తే ఆయనకు అర్థం కాలేదు. నా క్లోజెస్ట్ పీపుల్ చెప్తే వంట అని నవ్వారు సార్. ఈ ప్రాసెస్లో నాకు కావాల్సిన కొంతమంది కోల్పోయాను కూడా సార్. విక్రమ్ సార్ చెప్పినప్పుడు కూడా ఆయన నన్ను నమ్మలేదు సార్. నా మాట కాదని లేక ఏదో దారి చూపించారు అంతే. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఫ్రమ్ డే 1 మీరు నన్ను నమ్మారు సార్. అంత నమ్మిన మీరే యువర్ బ్లడీ చీట్ నా కళ్ళ ముందు ఉండొద్దు అంటే నా వల్ల కావట్లేదు సార్. తట్టుకోలేకపోతున్నాను సార్. రాహుల్, నేను నిన్ను నమ్మానయ్యా, కానీ ఈ విషయాలన్నీ దాచి ఇలా మాతో ఉన్నావని అనుకుంటేనే నువ్వు మాతో ఆడుకుంటున్నావు అన్న ఫీలింగ్ వస్తుంది. అయ్యో సార్, ఆ రోజు మీ విజన్ చాలా స్ట్రాంగ్ విజన్ అని నేను ఊరికి అనలేదు సార్. మీరంటే నాకు ఎంత రెస్పెక్టో నాకు మాటలు చెప్పడానికి రావట్లేదు సార్. అలాంటిది మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని నేనెందుకు దెబ్బతీస్తాను సార్? సార్, ఛాలెంజ్ ఉంది కాదనట్లేదు, కానీ ఈ రెస్టారెంట్లో జాయిన్ అయ్యాక ఆ ఛాలెంజ్ ఉందని కొన్ని కొన్నిసార్లు మర్చిపోయాను సార్. వీళ్ళందరిలాగే నేను మీకు ఒక లాయల్ ఎంప్లాయీగా పనిచేశాను సార్. అవన్నీ తెలుసయ్యా, నువ్వు మాతోనే ఉంటావన్న నమ్మకం ఏమిటి? నీకు అవసరం కూడా లేదే సార్. ఇప్పుడు కూడా నేను ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు సార్. సార్, నేను వెళ్ళాను సార్. ఆల్రెడీ మిమ్మల్ని అడిగాను, ఎందుకు వెళ్ళాలి సార్? ఇది నా ప్లేస్ సార్. చిన్నప్పటి నుంచి నా చుట్టూ ఉండే వాళ్ళందరూ నా బ్యాక్గ్రౌండ్ చూసో లేకపోతే విశ్వనాథరాజు గారు అబ్బాయినో ఒక హోల్ ప్యాకేజ్లో చూసేవారు సార్. కానీ ఫస్ట్ టైం మీరందరూ నన్ను నన్నులా చూశారు సార్. నాకు ఇక్కడ హ్యూమన్ రిలేషన్షిప్స్ వాల్యూ తెలిసింది సార్. ఎప్పుడు దొరకని ప్యూర్ ఫ్రెండ్షిప్స్ దొరికాయి సార్. అన్నిటికంటే ఇంపార్టెంట్, ధైర్యం చేసి చెప్పేస్తున్నాను సార్. సారీ స్నేహ, ఇలా చెప్పాల్సి వస్తుంది అనుకోలేదు. మా అమ్మ నాకు 14-15 ఇయర్స్ ఉన్నప్పుడు చనిపోయింది సార్. ఆ బాధ లోటు ఎలా ఉంటుందో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ప్రేమ నాకు మళ్ళీ దొరుకుతుందా లేదా అని రోజు భయపడేవాడిని సార్. కానీ దొరికింది సార్, మీ అమ్మాయి వల్ల దొరికింది సార్. సార్, నేను కుకింగ్ గురించి ఇంత చెప్పాను కదా సార్, నీకు దానికంటే ఏదైనా ఇష్టమా అని నన్ను అడిగితే అది మీ అమ్మాయే సార్. నాకు అన్నిటికంటే ఇష్టమైన రెండు ఇక్కడే ఉంటే నేను ఎందుకు వెళ్తాను సార్? నేను వెళ్ళను సార్, నేను వెళ్ళను. సరే,
రాహుల్ వచ్చాడు కదా, అతను అడిగి పని మొదలు పెట్టండి. ఓకే సార్. ఈమెయిల్ వచ్చిందా? ఇంకా లేదు రాహుల్. వచ్చిందా? నో. నౌ? ఇంకా రాలే. ఏంటి అందరూ ఎప్పుడు లేని ఇంత టెన్షన్లో ఉన్నారు? ఇవాళ ఐఎన్సీఎఫ్ కాంపిటీటర్స్ రిజల్ట్ అనౌన్స్మెంట్, రాహుల్ కూడా అప్లై చేశాడు, అందుకే అందరం టెన్షన్గా ఉన్నాం. ఏం కాంపిటీషన్? కుకింగ్ కాంపిటీషన్ క్యారెట్. ఓ, షెఫ్స్గా కూడా కాంపిటీషన్ ఉంటుందా? ఉంటుంది క్యారెట్. రాహుల్, ఈ కాంపిటీషన్లో విన్ అయితే ఏమొస్తుంది? మంచి పేరు వస్తుంది నాకు, మన రెస్టారెంట్కి. అయితే నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను. అలా ఎవరు పడితే వాళ్ళు పార్టిసిపేట్ చేయడం కుదరదు క్యారెట్. ఏ, ఎందుకు కుదరదు? ఎవరు అన్నా వంటే కదా. క్యారెట్ ఇట్రా, యూ కీప్ రిఫ్రెషింగ్. ఓకే ఓకే రాహుల్. ఒక షెఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాడో తెలుసా? ఇండియాలో షెఫ్కి స్టార్టింగ్ పొజిషన్ కామీ షెఫ్, తర్వాత షెఫ్ ది పార్టీ, అంటే స్టేషన్ షెఫ్ ఆర్ లైన్ షెఫ్ అంటారు వాళ్ళు, కుకింగ్కి ఇన్ఛార్జ్. దెన్ సూ షెఫ్, సూ షెఫ్ అంటే ద రెస్పాన్సిబుల్ ఫర్ రన్నింగ్ ద కిచెన్. ఓకే. తర్వాత హెడ్ షెఫ్ అంటే హెడ్ ఆఫ్ ద కిచెన్. అండ్ దెన్ కమ్స్ ద ఎగ్జిక్యూటివ్ షెఫ్ అంటే ఆల్ డిపార్ట్మెంట్స్ కి హెడ్ అన్నమాట. అర్థమైందా? అంటే మన రెస్టారెంట్ నీలాగా. రిఫ్రెష్ ఇట్, రిఫ్రెష్ ఇట్. రిజల్ట్ వచ్చింది? ఇంకా రాలేదు మేడం. అప్పటి నుంచి రిఫ్రెష్ చేస్తున్నా. నువ్వు జరుగు, నేను చూస్తా. వచ్చిందా? ఏమైంది? ఈ ఇయర్ ఎలిజిబిలిటీ 800 points. ఓకే. నీకు 799 వచ్చాయి, అందుకని అప్లికేషన్ రిజెక్ట్ చేశారు రాహుల్. రాహుల్, ఏం వరి అవ్వకు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ట్రై చేద్దాం. రాహుల్, ఫీల్ అవ్వకు. మేడం చెప్పినట్టు నెక్స్ట్ ఇయర్ ట్రై చేద్దాం రాహుల్. ప్లీజ్ అప్సెట్ అవ్వకు. ఇట్స్ ఓకే రాహుల్. అప్సెట్ ఏం లేదు, ఏదో రిజల్ట్స్ దాంట్లో. ఫైన్, ఎనీవేస్ కస్టమర్స్ వచ్చే టైం అయింది, లెట్స్ గో గైస్. కమాన్ కమాన్ గైస్ కమాన్. యప్. This is Indian National Culinary Federation Awards. This is not a joke. How were the results announced without my approval? Sir, this year we opted for an automated result system and results automatically declare aipoyayi. What? 100 applications to eligibility cutoff point clear chesin only 3 members ah. This is national level cooking competition. Applicants sariga perform cheyala leka manam review cheyadamlo fail ayyama? Anni proper ga jarigayi sir. Then where did we go wrong? Everyone in this industry will be looking at this competition with great respect. We need to do something before this press and news media f**k our happiness. సార్, ఐ హావ్ ఎన్ ఐడియా. వాట్? ఈ ఎలిజిబిలిటీ కట్ ఆఫ్ని పక్కన పెట్టేసి ఆ ఫోర్త్ వచ్చిన క్యాండిడేట్ని కన్సిడర్ చేస్తే? నో నో, వీ కాన్ డూ దాట్. వీ నీడ్ టు హ్యావ్ ఎ స్ట్రాంగ్ రీజన్ టు కన్సిడర్ అన్ అప్లికెంట్ హు డజన్ మీట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. వెల్, ఐ థింక్ ఐ హ్యావ్ ఎ స్ట్రాంగ్ రీజన్. ఎస్ సార్, ఆ ఫోర్త్ వచ్చిన క్యాండిడేట్ పేరు రాహుల్. అతను కుకింగ్ డిగ్రీ కూడా లేదు. హీ జస్ట్ స్టార్టెడ్ 10 months బిఫోర్ అండ్ క్రియేటెడ్ వండర్స్ విత్ హిస్ ఫ్యూజన్ డిషెస్. హీస్ ఆల్ ఓవర్ ది ఇంటర్నెట్ నౌ. హిస్ నేమ్, హిస్ డిషెస్ ట్రెండింగ్ ఆన్ ట్విట్టర్. ఇది సరిపోతుందా సార్? Well, in that case, I think I can take that risk. But let me get the approvals first. Sure, sir. Thank you. Every year, 10 to 15% contestants clear chesevaru. Ee sari ento 3% chesaru. Oka vela approval raakapothe? Yeah. One second. Sir call chestunnaru. Okay. Sir, we got the approvals. Now let's go meet the contestants personally and invite them for the competition. I don't want your f***ing automated system to do that. Sure, sir. ఇది రాహుల్కి చూపించి తన ఒపీనియన్ కూడా తీసుకుని మెనూ కార్డులో యాడ్ చేయించు. ఓకే మేడం. ప్లీజ్ కమ్ సార్, ఐ షో యూ టేబుల్. మేము ఇక్కడ తినడానికి రాలేదు, మీ షెఫ్ రాహుల్ని కలవడానికి వచ్చాం. వీఆర్ కమింగ్ ఫ్రమ్ ఐఎన్సీఎఫ్. ఐఎన్సీఎఫ్? ఐఎన్సీఎఫ్? 1 minute సార్. హాయ్, ఐమ్ రాహుల్. హాయ్, ఐమ్ నితీష్. ఐ హెడ్ ద అవార్డ్ కమిటీ ఫర్ ఐఎన్సీఎఫ్ అండ్ యూఆర్ సెలెక్టెడ్ ఫర్ ద ఫైనల్ కాంపిటీషన్. వాట్? I don't understand. మొన్నే కదా నాకు రిజెక్షన్ ఈమెయిల్ వచ్చింది. ఎవ్రీ ఇయర్ వి రిసీవ్ హండ్రెడ్స్ ఆఫ్ అప్లికేషన్స్, బట్ ఇయర్ ఓన్లీ 100 అప్లికేషన్స్ వచ్చాయి. ఎవ్రీ ఇయర్ అరౌండ్ 5% ఎలిజిబిలిటీ కట్ ఆఫ్ క్లియర్ చేస్తే, ఈ ఇయర్ ఓన్లీ 3 క్లియర్ చేశారు. యాజ్ వి మేడ్ రూల్స్ టఫర్, ఎలిజిబిలిటీ క్లియర్ చేసిన టాప్ 4 మెంబర్స్కి మేము కాంపిటీషన్ కండక్ట్ చేస్తాం.
And this year we are looking for the fourth competitor. And meanwhile, my team suggested me your name. As you and your dishes are very famous, we are considering you as fourth finalist for 16th annual INCF Awards. And competition starts in next 48 hours. All the best, Rahul. Thank you. Come on. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Rahul, huh? I'm a big fan of your fusion dishes. You are my favorite. All the best for your competition. Thank you. After all this drama, ఇంకో 24 hours నా విన్ ఆర్ లాస్ తెలిసిపోతుంది. నీ కుకింగ్ అంటే ఎంత ఇష్టమో నేను అడగను, ఎందుకంటే అది నీ కళ్ళలో తెలుస్తుంది. బట్ ఒక్కటి అడుగుతాను, నువ్వంటే నాకు ఇష్టం అని నేను నీకు ఎక్స్ప్రెస్ చేశాక నన్ను ఎందుకు యాక్సెప్ట్ చేసావు? ఐ టెల్ యూ వన్ థింగ్ స్నేహ, గుడ్ ఆర్ బ్యాడ్, ఒక స్టాండ్ తీసుకున్న మీద స్ట్రాంగ్గా నిలబడేవాళ్ళు నాకు చాలా ఇష్టం. దాంట్లో ఏదో తెలియని అట్రాక్షన్ ఉంది. నువ్వు నన్ను ఫస్ట్లో చాలా ఇబ్బందులు పెట్టావు, నేను ఫ్రస్ట్రేట్ కూడా అయ్యాను. బట్ టు బీ ఫ్రాంక్, ఐ ఎంజాయ్డ్ దాట్. కానీ నాకు ఎక్కడో డౌట్ ఉండేది, ఈ టఫ్ పర్సనాలిటీ వెనకాల ఒక క్యూట్ స్వీట్ ఇన్నోసెంట్ అమ్మాయి ఉందేమో అని. నువ్వు నాకు సారీ చెప్పాలనుకున్నప్పుడు, నా మీద ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నప్పుడు నువ్వు పడే ఇబ్బందులన్నీ నాకు చాలా క్యూట్గా అనిపించేవి. ఐ కుడ్ సీ దట్ గర్ల్. కానీ మా నాన్నతో ఈ ఛాలెంజ్, మన రెస్టారెంట్ ఎలా బాగు చేయాలనే థాట్స్, టెన్షన్స్ అన్నిట్లోకి నేను లాగడం కరెక్టా కాదా అని చాలా ఆలోచించేవాడిని. ఇన్ఫ్యాక్ట్ వద్దనుకున్నాను కూడా, బట్ ఐ కుడెంట్ రెసిస్ట్ మై సెల్ఫ్. సినిమాటిక్గా చెప్పాలంటే పడిపోయాను. నేనేదో ఊరికే అడిగా, కానీ ఇంతలా ఉందా? యా. ఇంతలా దాచుకున్నావు రాహుల్ ఇన్ని రోజులు చెప్పకుండా? టైం వచ్చినప్పుడు చెప్దాం అనుకున్నా, చెప్పేసా. సరే, ఇంకో 24 hours నీ కాంపిటీషన్ మొదలవబోతుంది. ఐఎమ్ వెయిటింగ్ టు సీ యు విన్. నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు రాహుల్. నేను విన్ అవుతానని ఎందుకంత నమ్మకం నీకు? నేను నీకు ఎంత టార్చర్ పెట్టినా, మీ డాడీ నీకు ఎన్ని హర్డల్స్ క్రియేట్ చేసినా, మా డాడీ నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోమని చెప్పినా, యూ కేమ్ బ్యాక్ టు యువర్ ప్లేస్ అండ్ ఫాట్ ఫర్ యువర్ ప్యాషన్. ఐ థింక్ ఆల్ ఆఫ్ దీస్ సిచ్యువేషన్స్ హ్యావ్ మెంటలీ ప్రిపేర్డ్ యూ టు డూ యువర్ బెస్ట్. ఆల్ ది బెస్ట్ రాహుల్. థ్యాంక్ యూ స్నేహ. వెల్కమ్ టు ద 16th యాన్యువల్ INCF అవార్డ్స్. This is the most prestigious culinary competition of India. Let's welcome our judges. And now let's welcome our contestants. Shh. Now let's get to know the rules of the competition. Miss Kartika will help us know them. Thank you. Each and every contestant will have a mystery plate with them. Every contestant has to finish cooking in 60 minutes with the given ingredients. Mr. Bala, please reveal the mystery. Subramaniam got shrimps. Geetanjali lamb shanks. Yes. Jayant kingfish. And Rahul chicken. Go back to your stations. Are you ready, guys? Yes. And today's competition is all about fusion dishes, a mix of international and national cuisines. So Rahul, what are you going to cook with the most common ingredient, chicken? I'm gonna cook gutti vankaya chicken rollad with polenta cake and papad. Gutti vankaya? It's interesting. Let's see. I'll be making lamb shank nihari with potato pave and cheese chili. Tawa shrimps with kesar risotto and sali potato. Churma fry with burnt garlic jasmine rice and kokum sauce.
All the best, guys. Your time starts now. You must create your own mark. నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు రాహుల్. రేపు జరగబోయే కాంపిటీషన్స్ లో నువ్వు గెలిచి నువ్వేమిటో అందరికీ చూడొచ్చు. The competition results will be based on texture of the dish, color, taste and presentation. You just messed it up. You have only 15 minutes left. You have to do something. And 15 minutes to go. Hurry up. Whatever happens, happens for good. All of these situations have mentally prepared you to do your best. Now please bring your dishes to the center table. Do you think lamb is perfectly cooked? Yeah, chef. It is. Okay. Something is missing. What's missing? No, chef. Everything is there. Crisp component is missing. Oh, sorry, chef. That's okay. No problem. Mr. Rahul, where is the chicken? The chicken is actually stuffed inside the eggplant. Okay. Hmm. Pretty good. I think you managed everything perfectly. Thank you, chef. All the best. Now you may go to your positions, please. Competition. Let's check the results. Judges, contestants on the stage, please. And now it's results time. Let's see who will be the winner of 16th annual INCF Awards. The dish that stood in the fourth place is of Mr. Jayant. Is of Miss Gitanjali. And now, let's see who will be the 16th annual INCF award winner.
Is it Mr. Subramanyam or Rahul? Sir, please do the honors. Winner is Rahul. Yeah! It was exceptionally done. Congratulations, Rahul. Thank you. You did a great job. Thank you so much. Thank you. Yeah! Congratulations! Thank you. This is for you. And this is all because of you. Rahul, come on, man. Chef Rahul. Oh, sorry, winner Rahul. Ela undra ni winning experience? Winner. Meer naku 1 year time ichin roju nenu win avutanu expect chesaru nana? Ledra. Nu win avutavo ledo nenu aalochinchaledu. Kani fight chestavane matram kachithanga anukunnanu. Gettiga fight chesavu, gelichavu. యాజ్ ఏ బిజినెస్ మ్యాన్గా నాకు ఎన్ని అవార్డ్స్ వచ్చినా కిక్ రాలేదురా, కానీ నీకు వచ్చిన ఆ ఒక్క అవార్డు ఇచ్చిందిరా అస్తలేని కిక్. నీకు నేను 1 ఇయర్ టైం ఇచ్చినప్పుడు 1 ఇయర్ చాలా ఎక్కువ అన్నావు, కానీ నాకెందుకో కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించింది. బట్ 1 ఇయర్కి 1 వీక్ ముందే విన్నే చూపించావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్. థ్యాంక్ యూ నాన్న. నా విన్ని మీరు ఇంతగా ఎంజాయ్ చేస్తున్నారు కదా, మరి నేను విన్ అవ్వకుండా ఉండడానికి మీరే ఎందుకు ఇన్ని హర్డిల్స్ క్రియేట్ చేశారు? లైఫ్ అనేది ఒక వైకుంఠపాడి లాంటిదిరా, ఎప్పుడు నిత్యంలే కాదు, అప్పుడప్పుడు పాములు కూడా ఎదురవుతాయి. కానీ నీ చిన్నప్పటి నుంచి పాములన్నీ నేను చూసి నీకు నిత్యలు మాత్రమే కనపడేలా చేశాను. అండ్ ఆఫ్ కోర్స్ నీకొచ్చిన ప్రతి ఆపర్చునిటీని నువ్వు చాలా స్మార్ట్ వేలో యూజ్ చేసుకున్నావు. కానీ ఎప్పుడైతే నువ్వు నా మాట కాదని షెఫ్ అవుతానన్నావో, నీకు తెలియని దారిలో వెళ్తున్నావు కాబట్టి నీకు పాములు ఎదురవుతాయని నాకు తెలుసు. ఈ 1 ఇయర్లో నువ్వు గెలిచినా ఓడినా ఇట్స్ జస్ట్ ఎ బిగినింగ్ ఆఫ్ యువర్ కెరియర్. కానీ ఈ 1 ఇయర్లో నువ్వు చిన్న చిన్న వానపాములు చూస్తావని నాకు తెలుసు. కానీ కింగ్ కోబ్రా ఫేస్ చేసినప్పుడే కదరా నీలో బెస్ట్ బయటకు వచ్చేది. కరెక్టే నాన్న. లాస్లో ఉన్న రెస్టారెంట్లో జాయిన్ అయ్యి వాళ్ళకు వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ నా కుకింగ్తో వాళ్ళకి బ్రేక్ ఈవెన్ చేయడమే సక్సెస్ అనుకున్నాను నాన్న. కానీ ఏ రోజైతే మిమ్మల్ని కలిసినప్పుడు నేను 50-50గానే వెళ్తున్నానని చెప్పారో నేను చేసేది సరిపోలేదు అనిపించింది. అండ్ ఐ హ్యావ్ టు రియలీ థ్యాంక్ యూ ఫర్ దాట్. 1 ఇయర్ బ్యాక్ మీరు చెప్పినట్టు మన BMW మీరు సెలెక్ట్ చేసిన సూట్ వేసుకుని మన ఆఫీస్కి వెళ్ళుంటే మేబీ చిన్నప్పటి నుంచి చూసిన నిచ్చెన్నే చూసేవాడినేమో. కానీ ఏ రోజైతే మీ మాట కాదని ఆ రెస్టారెంట్లో జాయిన్ అయ్యాను, ఒక కొత్త ప్రపంచం చూశాను నాన్న, లైఫ్ చూశాను నాన్న. వెల్ సెడ్. మీరు ఎలా అయితే నాకు ఇండైరెక్ట్గా హర్డిల్స్ క్రియేట్ చేసి హెల్ప్ చేశారో నా వెంటే ఉండి కొంతమంది నాకు సపోర్ట్ చేశారు నాన్న. మీరందరూ కలిసి నన్ను ఈ ఛాలెంజ్లో విన్ అయినట్టు చేశారు. దట్స్ గ్రేట్. మరి ఇంకేంట్రా, గెలిచావు కదా,
నేనిచ్చిన మాట ప్రకారం ఎప్పుడు స్టార్ట్ చేద్దాం మన చైన్ ఆఫ్ రెస్టారెంట్స్? లేదు నాన్న, వీ హ్యావ్ ఎనఫ్ ప్రాఫిట్స్. మేమే కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేస్తున్నాం. అదేంట్రా, నేను ఇన్వెస్ట్ చేస్తానంటే వద్దంటున్నావు? మీరే చెప్పారు కదా నాన్న, యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ మార్క్ అని. ఓ ఓకే మ్యామ్. ఇంతకీ ఇంటికి ఎప్పుడు వస్తున్నావు? నాన్న, 1 ఇయర్ అవ్వడానికి ఇంకో 1 వీక్ టైం ఉంది. ఓ, ఒక్కడే వస్తున్నావా లేక జంటగా వస్తున్నారా? నాన్న, అదే స్నేహలతా రెడ్డిని పిలవాలా లేక రెడ్డమ్మ అని పిలవాలా? అది మీకెలా? రే, ఓ సారీ, కింగ్ కోబ్రా మ్యాన్. రాహుల్, ఈ 1 ఇయర్లో చాలా చూసుంటాం, బట్ రిమెంబర్ దిస్, సక్సెస్ అనేది ఒక జర్నీ. ఆ జర్నీలో వచ్చే విన్నింగ్ మూమెంట్స్ అన్నీ కేవలం మైల్ స్టోన్స్ మాత్రమే. కంగ్రాచులేషన్స్ ఆన్ రీచింగ్ యువర్ ఫస్ట్ మైల్ స్టోన్. థ్యాంక్ యూ నాన్న. చీర్స్. ఏంటి మేడం, మళ్ళీ ఏం ఆలోచిస్తున్నారు? రెక్కలు కట్టుకుని యువరాజు వస్తాడు అనుకుంటే వచ్చాడమ్మా రాహుల్ రాజు. రాహుల్ నామ్తో సునాహి హోగా. రెడ్డమ్మా నామ్తో సుంతేహి రహోగే. ఓయ్ 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 రాహుల్ రాహుల్ రాహుల్. ఏంటి సార్ మళ్ళీ ఏం కుక్ చేస్తున్నారు? మళ్ళీ కొత్త డిషా? యా. పేరేంటో? సీజన్ 2.